స్టార్ట్ చేసాం. సో ఇది వచ్చేసరికి మనకి కవర్ చేద్దాం, AZ-303 కవర్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నానండి. ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా అసలు ఏంటి ఇది? మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. షూర్ సర్టిఫికేషన్ పాతనాలనుకోండి, ఏదో ఒకటి వస్తుంది కదా. ఇక్కడ మనకి రకరకాల కోర్సులన్నీ వాడు లిస్ట్ చేస్తున్నారు, వాడు ఆఫరింగ్స్ అన్నీ కూడా. ఓకేనా, మీరు చూసినట్లయితే ఇవన్నీ ఇవన్నీ సో డిఫరెంట్ డిఫరెంట్. సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చూసినట్లయితే ఏంటిదండి మీ రోలు, ఎవరన్నా మహేష్ మీ రోల్ చెప్పండి, కరెంట్ రోల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఓకే. సో అడ్మిన్ తీసుకుంటాను, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. మీరు చూసినట్లయితే 365 అండ్ ఇది అసోసియేట్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ అంటే మీకు వచ్చేసరికి దీనికి ప్రీవియస్గా 103 ఉండేదండి, ఇప్పుడు వచ్చేసరికి దాన్ని చేంజ్ చేసి 104 కింద కన్వర్ట్ చేశారు లేటెస్ట్. అట్లాగే మీకు AZ-300 అని చెప్పి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉండేది అనమాట. చాలా స్లో ఉన్నట్టుంది. AZ-303 అని చెప్పి కొత్తగా మనకి బీటా వర్జన్ ఇంకోటి వచ్చిందండి. వాయిస్ వినపడుతుందా? కొద్ది స్లోగా ఉంది సార్, కొద్ది పిచ్చిన్ చేయరా. వచ్చేసరికి మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అన్నారనుకోండి, మీకు ఇంకొక సర్టిఫికేషన్ డిఫరెంట్గా. దీంట్లో వచ్చేసరికి మీకు 300, 301 అండ్ కొత్తగా మనకి 303 అని వచ్చింది. ఓకే, సో 300, 301 అండి ప్రీవియస్గా ఉన్న ఎగ్జామ్ కోడ్స్. ఇప్పుడు మనకి ఇంకొకటి వచ్చింది అనమాట, 300కి రీప్లేస్మెంట్ వచ్చేసరికి 303 అని చెప్పి వచ్చింది అనమాట. ఓకేనా, సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మనకి ఈ క్లౌడ్ అంటే ఏంటి, ఎనీ ఐడియా మహేష్? ప్రీవియస్లీ వి యూస్ టు హ్యావ్ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్. గోయింగ్ ఫర్దర్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఆన్ ప్రెమిసెస్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ సొల్యూషన్ బేస్డ్ వేర్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ గో అహెడ్ అండ్ ప్రొవిజన్ ద రిక్వైర్మెంట్, దట్స్ ఇట్. వీ నీడ్ నాట్ బై హార్డ్వేర్, వీ నీడ్ నాట్ ప్రొక్యూర్ డేటా సెంటర్స్ అండ్ వీ నీడ్ నాట్ డూ ఆల్ ది స్టఫ్ అండ్ వీ నీడ్ నాట్ మెయింటైన్ అవర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ వీ కెన్ గో అహెడ్ అండ్ జస్ట్ మీకు ఇట్ వర్చువల్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ లైక్. ఓకే సరే, కొంచెంసేపు ఈ క్లౌడ్ని పక్కన పెట్టేస్తే అసలు ఆన్ ప్రీమైజ్ అంటే ఏంటండి, మీరు కూడా చెప్పొచ్చు. డెవలప్మెంట్ ఏరియాస్ వదిలేసి కొంచెంసేపు ఇట్ సైడ్కి వచ్చేయండి. Compromise is the one that it's a private cloud. I mean, like which an organization owns in the premises, and the procurement, the initial maintenance and everything is maintained by the separate teams. Okay. And it cannot scale out, cannot scale up. I mean, like it takes more time to procure the hardware or hardware or software, and you'll have to wait for days together to get the things done. Fine. Okay. సరే ఇలా కాకుండా మనం ఏం చేద్దాం అంటే, లెట్స్ టేక్ ఎనీ కంపెనీ, XYZ కంపెనీ ఉందండి. ఓకే, విచ్ హ్యాస్ గ్లోబల్ ప్రెసెన్స్. వెన్ ఐ సే గ్లోబల్ ప్రెసెన్స్,
all operations అన్ని across the globe multiple countries లో ఉన్నాయి. So company has data centers in US. Also UK లో ఉన్నాయి. Singapore. వీటిల్ని మనం ఏమంటా ఉంటే ఆన్ ప్రీమైస్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఎవరైతే డేటా సెంటర్స్ వాళ్ళ ఓన్గా ఏదైతే ఏ ఆర్గనైజేషన్ సరే వాళ్ళ ఓన్గా మెయింటైన్ చేసుకుంటారో దట్ యూ ట్రీట్ ఇట్ యాజ్ ఆన్ ప్రీమైస్. అవునా కదా? సో డేటా సెంటర్లో మీకు త్రీ టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ ఉంటాయి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అవునా, వర్చువల్ ఉంటుంది, అట్లాగే ఏమంటే ప్రైవేట్ క్లౌడ్ అని అంటారు. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ వచ్చేసిన తర్వాత మీకు హైబ్రిడ్ క్లౌడ్ అని కూడా ఇంకోటి వచ్చింది. ఇలా మీరు మీ ఫీజిబిలిటీని బట్టి, మీ బిజినెస్ మోడల్ని బట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు అన్నట్లుగా scalability, adaptability, high availability, flexibility, okay, so ఇవన్నీ కూడా కాస్తంత డిలేడ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ వెన్ ఐ సే డిలేడ్ ప్రాసెస్, మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఓకే వచ్చే నెలలో నాకు కొత్త సర్వర్లు కావాలి అనుకుంటే ముందులో ప్లాన్ చేసుకోవాలి. ఇన్స్టెంట్లీ ఇక్కడ ఏం కుదరదు, అవును కదా? ఇఫ్ యూ నీడ్ ఇన్స్టెంట్ వర్చువల్ మెషిన్ కష్టం కాస్తంత ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో, అవునా? అయితే అసలు ఫిజికల్ ఎన్విరాన్మెంట్లు ఏముంటాయి? వెన్ ఐ సే ఆన్ ప్రిమైస్ ఐ విల్ సే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటాయి మహేష్? వి నీడ్ టు ప్రొక్యూర్ స్టోరేజ్, వి నీడ్ టు ప్రొక్యూర్ ఎండ్ టు ఎండ్ హార్డ్వేర్ ఫస్ట్. హార్డ్వేర్, స్టోరేజ్, కేబులింగ్ కేబులింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డేటా సెంటర్. ఓకే, ఇంకా సర్వర్స్. సర్వర్స్ ఏంటంటే తిప్పి తిప్పి అయ్యే మాటలు. హార్డ్వేర్ అంటే సర్వర్ కదా? అలాని కదా సార్, హార్డ్వేర్ అంటే జస్ట్ టెలింగ్ లైక్ డేటా సెంటర్ కాన్సెప్ట్స్ తీసుకుని చెప్తున్నాను నేను డైరెక్ట్. సరే, సింపుల్గా సింపుల్గా చూస్తే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరైనా మంచిది ఎవరైనా సరే, ఈవెన్ రాజేష్ ఆర్ నిదేష్ ఆర్ మహేష్ హోవర్, యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ దీస్ త్రీ. ఇది తప్ప ఇంకేమీ లేదు, అవునా? ఇంకొకటి వచ్చేసరికి ట్రెడిషనల్గా పక్కన ఆల్ అబౌట్ మేనేజింగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. యు టేక్ అ కూబర్నెటీస్ క్లస్టర్, యు టేక్ అ డాకర్, యు టేక్ అ ఫిజికల్ సర్వర్, యు టేక్ అ వర్చువల్ సర్వర్, యు టేక్ అ అప్లికేషన్ ఎంజినెక్స్ or any other XYZ front end IoT appliance, XYZ anything. Your job role is simply managing these four components. కాదు ఇంకా ఉన్నాయి అంటే చెప్పండి, అవునా కదా? Security, you'll have to take care of security aspects. ఏదైనా కానీ వీటిని చూసుకోవడమే కదా, వీటిని జాగ్రత్తగా చూసుకోవడమే జాబ్, అవునా? డెవ్ ఆప్స్ అంటారు, డెవ్ సెక్ ఆప్స్ అంటారు, క్లౌడ్ ఇంజనీర్ అంటారు, క్లౌడ్లోనే 10 రకాల ఇంజనీర్లు ఉన్నారు. అట్లా కాకుండా ఆన్ ప్రిమైజ్లో అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, డెవలపర్లు. ఓకే, యూ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ రోల్స్ అక్రాస్ ది గ్లోబ్, బట్ అల్టిమేట్లీ ఈవెన్ యువర్ డెవలపర్ ఆర్ ఎనీథింగ్, యువర్ రోల్ ఈస్ మేనేజింగ్ దీస్ థింగ్స్ వెరీ ఎఫిషియెంట్లీ ఫర్ యువర్ కస్టమర్, అవునా? సరే, ఇది మీరు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆన్ ప్రిమైజ్ అంటాం, వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చుకుని వాడుకుంటే క్లౌడ్ అంటాం. అగ్రీ ఆర్ డిజగ్రీ? CPU RAM storage network as hardwares? Okay, leave about network. CPU RAM storage, can we consider them as a hardware? Okay. Oh, no, I'm just asking you because I just want to make sure that I'm on the right page. No,
you cannot consider it as a hardware. Okay, that is one dimension. Other dimension is nowadays, if you people are remember, infrastructure as a code. There is a concept called infrastructure as a code. Means you simply write some instructions that will give you the server to you. One of the tool. Agree. Terraforms. Okay. In this case, you are getting a server, you are getting CPU memory storage with the instructions. Now, how you call it as a hardware? You getting my point? I'm not confusing you. Traditional way, you are saying CPU, RAM, storage, network, it treated as a hardware. Okay, I agree. That is one dimension. Other dimension is in cloud, you write a simple Terraform code, you will get a server. What you are getting? Same CPU, same memory and storage and a simple network with simple instructions. Dimension maripothundi kada. Yeah, I agree, sir. So, yes, I completely agree with you. But what I am suspecting is, for running any environment, it might be on-premises or cloud, we definitely need hardware, which is CPU, RAM, storage. Agree? Yeah, that's what my query is. You need basically you need these components. Without these components, you cannot build a cloud, you cannot build on premise. Okay, sure. Got it. Okay. Yeah, got it. Thank you. Clear? So if you are purchasing these components and keeping in your own data center or dedicated place, you call it as on premise. Okay. And you are getting the services from someone else, you call it as a cloud. Calendar. Simply accessing compute resources over the internet, you call it as a cloud. First fundamental definition in Google. Yeah, sure, definitely. So before we move on to this, let's try to understand what it contains. Okay. So what In simple terms, the basic your laptop would be the best one, like how you can correlate everything. You get your own laptop from your well, it's considered as on premise, and you go and get it from a vendor, then it's a cloud, that's all. కొంచెం ట్రిక్కీ, బట్ మనం వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే రాజేష్కి అర్థం కాకపోవచ్చు. సో ఓకే, ఇందాక నేను చెప్పినట్లుగానే సేమ్ ఎక్స్వైజీ కంపెనీ అనుకోండి, ఇక్కడ మనం ఏ కంపెనీ ఏ ఆర్గనైజేషన్ పేరు తీసుకోవట్లేదు, జస్ట్ ఎక్స్వైజీ అనుకోండి. సో నేను నాకు ఏమన్నా గ్లోబల్ ప్రెజెన్స్ అన్నాను. వెన్ ఐ సే గ్లోబల్ ప్రెజెన్స్, యూ హ్యావ్ అ డేటా సెంటర్ ఇన్ యుఎస్ఏ ఎగ్జాంపుల్. సో మీన్స్ వాట్, ర్యాక్స్ ఉంటాయి, ఓకేనా? యూ హ్యావ్ డేటా సెంటర్ ర్యాక్స్, సర్వర్స్, నెట్వర్క్ అప్లయన్సెస్, నెట్వర్క్ ఎక్విప్మెంట్ అండ్ స్టోరేజ్. ఓకే, అండ్ మీరు అన్నట్లుగా సెక్యూరిటీ. ఫైర్ వాల్స్ ఉంటాయి, అది కాకుండా పవర్, కూలింగ్, ఫిజికల్ సెక్యూరిటీ. సెక్యూరిటీ మీన్స్ స్టాఫింగ్. సో లాస్ట్ మూడు తీసేస్తే నాన్ టెక్నికల్ కమ్స్ అండర్ టెక్నికల్. అవునా? అగ్రి? ఐటీ కాంపోనెంట్స్, నాన్ ఐటీ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద రూమ్. ఓకే, ఫైన్. నౌ యూ హ్యావ్ అరౌండ్ 2500 సర్వర్స్. మీరు ఏం చేస్తున్నారంటే, యు హావ్ అ ఆఫీస్ ఇన్ బెంగళూరు. చెప్పండి మహేష్. సారీ, జస్ట్ ఆప్షన్ చూస్తున్నాను, ఇది హైలైట్ అయింది ఏంటని. ఒకసారి సారీ. ఓకే ఓకే, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే రేస్ హ్యాండ్ చేయొచ్చు. షూర్ షూర్ డెఫినెట్లీ. సో బెంగళూరులో మీకు ఒక ఆఫీస్ ఉందండి, యు హావ్ అరౌండ్ 500 ఎంప్లాయీస్ వర్కింగ్. రోజు పొద్దున్న ఆఫీస్కి వస్తారు, ఈవినింగ్ 6 వరకు పనిచేసి వెళ్ళిపోతారు. సో ద మూమెంట్ దే కేమ్ టు ఆఫీస్, సింప్లీ ఓపెన్ దేర్ ల్యాప్టాప్, ఐడి పాస్వర్డ్ ఎంటర్, దే కెన్ సింప్లీ కనెక్ట్ టు వన్ ఆఫ్ ది సర్వర్ హియర్. సర్వర్ ఎక్కడో యూఎస్లో ఉంది, మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నారు. సో ఈ మధ్యలో అసలు ఏం జరుగుతుందో అది కాదు.
typical role, na? Okay. When I say 500 employees, irrespective of what their job role is, I don't know, but simply people are coming and they're working and they're leaving. Okay, they might be developers, testers, and database admins or IT guys, whoever. Chapan. Mahesh, Yeah, your turn. it's if you come to this particular prospect, are you looking from completely from the physical layer or virtual layer are you looking for? Because physical layer. I'm simply saying in a layman language, I Yeah. have office in Bangalore, I have a data center in USA, and every day I'm connecting to my US data center servers. Okay, how that is working? Yeah, first we are going to set up a private tunnel, virtual private tunneling between US. What is virtual private tunnel? It's like it's a secure channel from the networking from the networking layer in such a way. Whenever we are trying to access from Bangalore office, you should be able to first reach USA office. Whatever the data center, wherever the data center is available, we'll just try to reach that out. If you want to access the resources which are available in under the data center, that's a different concept. First, I'm just referring to only the base connectivity. Base connectivity is required. Base connectivity. So, what kind of base connectivity you need? You need to have a secure tunnel. Ante, then I want to, you must have one VPN here, and you must have one VPN here. Atharvata, Mirinjali, you must connect both of them IPsec. Site 2. Site IPsec tunnel, we call it as. Okay, so ఈ విధంగా మీరు కనెక్ట్ చేస్తే ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నా సరే, ఇక్కడ 2500 డివైసెస్ ఉన్నా సరే, దే ఆల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. అవునా కదా? Yeah, that's correct. Now I have similar kind of data centers across the globe. What you will do? US లోనే రెండు డేటా సెంటర్లు ఉన్నాయి. ఓకే, సెకండ్ డేటా సెంటర్ ఇన్ యుఎస్, యాజ్ ఐ సెడ్, యూకేలో రెండు డేటా సెంటర్స్ ఉన్నాయి, అలాగే సింగపూర్లో ఒకటి ఉంది, అలాగే మలేషియాలో ఒకటి ఉంది, అలాగే ఆస్ట్రేలియాలో ఒకటి ఉంది, అక్రాస్ ది గ్లోబ్ యూరోప్లో ఒకటి ఉంది. ఈ విధంగా నాకు డిఫరెంట్ లొకేషన్స్లో డేటా సెంటర్స్ ఉన్నాయి. సో హౌ యూ విల్ కనెక్ట్ దెమ్? I'm not talking about anything cloud. When I say physical component, physical building acquired by XYZ organization for their business. First, we will set up a link between all these data centers. Okay. So మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క డేటా సెంటర్ ని ఒకదాంతో ఇట్లా కనెక్ట్ చేయాలి. కనెక్టివిటీ కాల్ ఇట్ యాజ్ IPsec VPN. టన్నలింగ్. ఓకే, సో ఎందుకు కనెక్ట్ చేయాలి? ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్ వై. Sorry, should I be answering or anyone is going to pick it up? Because You can I don't want because I think Manjari is from development area, so yeah, sure. she hardly worked on admin part. Yeah, So because a Rajesh bit is difficult there, for her. Rajesh is non-technical. right? Because so I just want to give chance to Rajesh also, so just thought of asking you. So because these are basic questions, we can as infrastructure engineer I can answer all these questions. But I just want చెప్పండి to. రాజేష్, ఏమైనా ఐడియా ఉందండి మీకు? సో చెప్పండి. అంటే మనము డేటా సెంటర్స్ కానీ ఆఫీసెస్ కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి జాయిన్ చేయాలి, వర్చువల్గా ఫిజికల్గా. ఫిజికల్గా ఇక్కడి నుంచి అక్కడికి ఒక కేబుల్ వేయలేం కాబట్టి వర్చువల్గా కనెక్ట్ చేస్తాం. సో ఎందుకు అంటే మీరు ఒక పాయింట్ రేస్ చేస్తారు కదా, ఇక్కడ వన్ ఆఫ్ ది పాయింట్ ఇస్ దీని కోసం అనమాట.
ఓకేనా మంజరి అర్థమవుతుందా మీరు చెప్పేది? మీరే అన్నారు కదా సెక్యూరిటీ డివైజెస్ అని. యా ఓకే సో యూ నీడ్ టు కనెక్ట్ దీస్ సైట్స్ టుగెదర్. ద ఓన్లీ ఫండమెంటల్ రీజన్ ఇస్ fundamental reason is enable security and establish secure connections across the globe for your organization, for your employees and devices. Now another fundamental thing is what do you mean by physical server? Okay, physical SQL server on the next. Okay, what it contains, what is the difference between physical and virtual? Within the same on-premise there are two things. When it comes to the physical, you are going to have it dedicated. When it comes to virtual, it's a shared. In the sense, we are taking a lump sum. We are going to take a lump sum of storage, or lump sum of CPUs, or lump sum of RAM, and we are going to distribute in such a way, depending upon our use cases. If you are looking for high amount of consumption from any resource, we are going to allocate to that particular server. If any other server is going to use only less amount of resources, we are going to allocate. It completely depends upon our requirement. That's it, nothing more than that. Okay, the fundamental role play is how can you save it. If you think this perspective, then you'll understand why you need all these evolutions. When I say physical server, virtual server, cloud machine and Docker container, or it as Kubernetes pod, whatever. The basic fundamental reason is you want to optimize your resources. Which resources? As I said again, these things. Okay. So the correlation is. The relation between these two. Let's take a challenge in physical environment. Traditional way, physical server challenge is server gonanandi. Okay. Server chesarki 64 GB RAM. Okay, 16 CPU, 2 TB storage. Okay. So name is anante Windows. విండోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత విండోస్ సర్వర్ పైన ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకేమొస్తుంది, ఎస్క్యూఎల్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అవునా? అండర్ ఇన్స్టెన్స్ మీరు ఏం చేస్తారు, డీబీ కంటైనర్ ఒకటి క్రియేట్ చేసి కనెక్ట్ విత్ యువర్ applications. Now the problem statement is, if I go to that server, imagine this is that server, task manager and performance. When you look at the resource utilization, it is not even crossing 30% of its actual capacity. Is not even crossing 30% of its actual capacity. That means you spend around $12,000 on this server. Okay, one of the example is HP DL 380 Gen 10. Just example. Okay, so I spent around this much. Now I'm utilizing 30%. Okay. Imagine I purchased this in 2016 and now it's 2020. Since last 4 years, my utilization is 30%.
Then what is the wastage? 70%. 70% of my resources are untouched. That means 70% of this amount is wasting. Agree or disagree? Fundamentally, yes, agree that. Okay, so you invested $12,000. How much revenue that you generate from 2016 to 2020? That's a different calculation. But on your investment, you're actually wasting 70%. You might have generated a revenue of $25K from last 4 years. That's a different story. I'm not talking about profitable business and all, but I'm talking about technical standpoint. I'm not utilizing my resources efficiently. So how to utilize them very efficient? Then virtual environment came into picture in early 2000. Before that, there is no concept of virtualization. Okay, so when I say virtualization, మన సర్వర్ ఏదైతే ఉందో అట్లాగే ఉంటుందండి. అది అసలు మనం అది లేకుండా మనం ఏం పని చేయలేం. సో సేమ్ సర్వర్ ఇక్కడ కూడా ఉంది. కానీ నేనేం చేశానంటే ఇంకొక 1000 ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఐ గాట్ అ న్యూ సాఫ్ట్వేర్ కాల్డ్ వర్చువలైజేషన్. యు నేమ్ ఇట్ యాజ్ హైపర్వైజర్. ఓకే, అది విఎంవేర్ కావచ్చు, హైపర్వి కావచ్చు, ఓకే, ఏహెచ్వి కావచ్చు, వాట్ ఎవర్. మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ ద బేస్ హార్డ్వేర్ అలాగే ఉంటుంది. రైట్, సో బేస్ హార్డ్వేర్ అలాగే ఉంటుంది. నౌ ద బెనిఫిట్ ఈస్ యూ కెన్ క్రియేట్ టూ సర్వర్స్ ఆర్ మల్టిపుల్ సర్వర్స్. ఎగ్జాంపుల్, యూ కెన్ రన్ మల్టిపుల్ సర్వర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. So based on the capacity, it can also support up to 1024 servers. And pakkar mettesane a benchmark values kada manaku kavalsindi ikkada. So oka Windows server, oka Linux server create chesam anukondi. So Windows server paina meeraithe database run chestunaro adi run cheyandi. Linux server paina mee web server host cheyandi. Connect both of them. Run the business. Okay, in traditional way, if you want to host this, you need two physical servers. When the virtualization came into picture, you are utilizing same thing but in a more efficient way, and you are running multiple servers on a physical, one single physical server. Agree or disagree? Nice. Okay, so basic investment is little variation in the basic investment. In the sense, traditional ga manam 12,000 anukunnatade, additional ga VMware license kosam meer kosta extra amount ivvali. Okay, then the benefit is you can run multiple servers and this can be doubled. I'm not talking about this. And technical challenge is where previously you are utilizing 30%, now you can utilize up to 80%. I will not say 100% they will use zero. Okay, let's say you are utilizing the resources up to 80%. So that your compute resources are efficiently used in traditional way. Sare, idi mana traditional environment lo, traditional data center lo ee vidhanga nadustadi business. పక్కన పెట్టేస్తే ఎక్కువసేపు మనం దీని గురించి మాట్లాడకుండా. ఇన్ కేస్ లెట్ మీ పవర్ ఆన్ మై సిస్టమ్. ఓకే, యా సారీ టు ఇంటరప్ట్, ఐల్ బి డ్రాపింగ్ ఆఫ్, యు గైస్ కంటిన్యూ ద క్లాస్. యా, థాంక్యూ సో మచ్, ఐల్ కనెక్ట్ విత్ యు ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, దెన్ ఇఫ్ వన్ నాట్ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ ని పక్కన పెట్టేస్తే క్లౌడ్ గురించి మాట్లాడదాం. అందరూ క్లౌడ్ అంటున్నారు కదా, వాట్ ఈస్ దిస్ క్లౌడ్ చెప్పగలరా నిదేశ్? హలో
English, are you able to understand? Yes, Sinus. Yeah. Okay, okay. Mahesh. So what is cloud? Cloud is like virtual instances. Whatever we want to run, how we are going to procure a hardware in the data center and all the stuff. In a simple way, I am saying, in traditional way, I have a physical environment. In a traditional physical data center, I have a physical server and I have a virtual server. Then how you differentiate your traditional virtual server with cloud server? Adopt na? Got it. Just like virtual, we are going to use the virtual, but coming to physical, what about the performance? What are the ELO? This physical. Okay, now compare this virtual with this your cloud. What you are saying, compare both of them and differentiate these two. What is the difference between your traditional virtual machine and cloud virtual machine? In the traditional virtual machine, we are going to procure hardware and all the stuff in the initial, and then we are going to build up all the stuff. Coming to cloud, it's already procured and we have to start using the whenever we are going to spin up a new machine or whenever you're going to do any resource consumption or something like that, we will call it as resources. Whenever we are going to start utilization of the resources, then only we are going to pay. But coming to virtual, you have to procure and then you have to start. Coming to cloud, you need not procure, you can start using directly when upon your requirement. Okay, yeah, so we are discussing something frequently, procurement and all. So the basically cloud and the on-premise, the difference is on-premise or your own data. When I say on-premise, your own data center, okay, or company's own data center. If you are not the owner, someone else is the owner, that's fine. Okay, so the difference is, in on-premise you have two models or multiple other models are there: physical plus virtual. Okay, when it comes to cloud, what do you mean by cloud? Imagine on your on-premise, in one of the data center law, as I said, few servers are there, and out of these, around 500 physical servers are there. Now you identified that around 30% of these servers are non-critical servers. When I say non-critical, then we use them later. In the sense, they are directly not generating any revenue, or they are used for testing purpose. So company has decided to get rid of these kind of 30% non-critical servers. Appudu ఆ డేటా సెంటర్ లో వాటిని క్లీన్ చేయాలి, అసలు తీసేయాలి అక్కడ నుంచి కూడా. అంటే ఏంటి, వాళ్ళ ఓన్ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టాలా? ఎక్కడ పెడతారు? వేరే వాళ్ళ డేటా సెంటర్ లో పెట్టాలి. ఇప్పుడు మీ ఇంట్లో కాకపోతే వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాలి, అంతే కదా? సో వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాలి అంటే వి నీడ్ సమ్ వన్ హూ కెన్ ఆఫర్ ద సర్వీసెస్. ఓకే, సో బేసికల్లీ త్రీ major players in the market who can offer cloud services for your IT business, right? Google Cloud. So వీళ్ళ ముగ్గురు మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి అక్రాస్ ది గ్లోబ్. అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా మీరు ఇక్కడ కొన్ని సర్వర్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్న సర్వర్స్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, ఫిజికల్ సర్వర్స్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. రీజన్ ఈజ్ అగైన్ సేవింగ్, అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ రీజన్స్
drastic developments, okay, more security, more agility, and flexible deployments, okay, and cost saving, because whenever you need, you turn on. When you don't need, turn off, then your billing will be stopped. So you don't require some of those non-critical servers 365 days. So Monday to Friday morning time lo kavali atondappudu cloud lo migrate chesi Monday udayam on cheyandi Friday evening off cheyandi. So 5 rojuliki matrame meeku bill untadi, migitha rendu rojuliki bill em undadu. 365 days same process, so that this can be optimized, or revenue utilization, or what you can say, budgeting and all, financial, in terms of finance, you can do a lot of savings in IT infra. That is one thing. Then what is this cloud? So these vendors, they will maintain the data centers across the globe for you. You can access the services or access the services or components over the internet for your day-to-day purpose. Adotna actually ga me XYZ organization teeskunnappudu meeru mee own data center maintain cheyadaniki interest ledu. You want to get rid of this. So look at this. You have these vendors, those who can offer similar kind of services whenever you need, wherever you need. అంటే వీళ్ళ ప్రజెన్స్ వచ్చేసరికి అక్రాస్ ది గ్లోబ్ ఉంటుందండి, అవునా? సో విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్, కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రజెన్స్ అనేది అక్రాస్ ది గ్లోబ్ ఉంటుంది. దెన్ ఈ ముగ్గురులో ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారు? వై ఓన్లీ ఏజియర్, వై కాంట్ ఏడబ్ల్యూఎస్? ఎనీ స్పెసిఫిక్ రీజన్? Because frankly speaking, if you come to Azure, already we are using Microsoft products. They are going to provide us more for discount, nothing more than that. Anyone is going to charge, but whoever is going to provide me, help me with good discount or good something like that, then obviously I'm going to go. Because if I'm going to host a server in AWS, if I'm going to host a Azure server in Azure, or if I'm going to host a server in Google Cloud, it does not matter for me. It's just a server for me, that's it. But how much I'm going to pay them will be the matter. One of the criteria, just to gain the business. Yeah, just to gain the business. So there are a couple of more reasons. Okay, AWS is in top, and Azure on the second in the current market, and GCP followed by third position. So how we will identify that? Who is doing what? How they are performing? Depending upon the amount of features that they are going to provide me, or amount of. That's okay. Everyone has. Look at, you can search Gartner is a company, third party auditing or advisory services they can provide. Okay, meer chusinatlayite ikkada vallu em chestaru ante every year ostundandi idi, every year they will publish the back end line chestaru manaku anta avasaram ikkada em chestaru em cheptunnaru ante ivudu magic quadrant for cloud infrastructure as a service worldwide. Who is leading? Leaders lo meer chusinatlayite AWS is on top, Microsoft Azure on second, and GCP on third. Visioners means they are new in the market, but they are doing well, consistently doing well since last few years. Vallani visioners lo pedtaru. Okay, nice players means fairly new and they are still observing how they are performing and all. And challengers means previously they done well and now they are facing some issues, or now they are facing some downfall. వాళ్ళని ఏం చేస్తారంటే ఛాలెంజెస్ లో పెడతారు. సో యూ కెన్ టేక్ ఎనీ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్,
any IT related product, they will represent in this form. You can see who is leading in each area. And for okay, it might be out of question for you guys. Sir, can you tell me what are the other companies which will be doing these kind of such kind of auditings? Gartner is the one I know. Okay, if you look at the Gartner rivals, they can do the stuff. But since last 8 years, I'm referring this. Okay, sir. Any product, if you take any product, they will represent in the form of magic quadrant. Okay. So dantlo kuda meek AWS top undi, Azure second, GCP third. Then irrespective of what cloud that you are using, all the cloud vendors or cloud service providers, they will offer you services in certain form. Okay, I hope everyone knows these terms. Just I want to cover briefly before we go into Azure. Okay, so ఏదో క్లౌడ్ గురించి మాట్లాడుతున్నాం. సో మీరు ఏ వెండర్ అన్నా తీసుకోండి, దే విల్ ఆఫర్ యూ సర్వీసెస్, రైట్? సో సర్వీసెస్ విల్ బి ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్. అండ్ సో మారుతూ ఉంటాయండి కంపెనీ కంపెనీకి. బట్ అసలు ఏంటి క్లౌడ్ అనగానే మనకు ఫస్ట్ వచ్చే డెఫినేషన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, డిజాస్టర్ రికవరీ యాజ్ అ సర్వీస్, ఎనీథింగ్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్, ఇట్లా మనకు రకరకాల టెర్మినాలజీస్ వస్తాయి మార్కెట్లో. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ, బిఫోర్ యూ గో టు దట్ ప్లాట్ఫామ్, కెన్ యూ టెల్ మీ వై వీ ఆర్ హ్యావింగ్ కాస్ట్ బేస్డ్ costing related to the based on the data center location? డేటా సెంటర్ లొకేషన్ బట్టి మనకి కాస్టింగ్ వేస్తున్నారు కదా, ఎందుకు అది? అది అక్కడ అసలు మనం దాని గురించి మాట్లాడలేదు కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకే షూర్, ఓకేనా? కాస్ట్ ఆప్టిమైజేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇఫ్ ఇట్ ఇస్ దేర్ దట్స్ ఫైన్. సో ఫైన్. సో క్లౌడ్ గురించి మాట్లాడినప్పుడు మనం, అంటే అది ఎజూర్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అలీబాబా, ఓకే, ఆరాకిల్, ఐబిఎం, ఆర్ బ్లూ హోస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద క్లౌడ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని ఈ ఫామ్స్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అసలు ఇవేంటి చెప్పగలరా? ఎనీ ఐడియా? నిదీష్, యూ కెన్ జంప్ ఆన్ మ్యాన్. వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్? It's only hardware we'll get it from the cloud service. No, wrong man. You will not get any hardware in the cloud. It's like only in fact kind of, what do you say, only. Go ahead. No problem. Without, if you say without OS kind of thing, we have to manage everything. Fine. Okay. Mahesh? Like you're saying servers and all things, huh? Sorry? Servers, storage and security things will be handled with infrastructure or what? Servers, storage, infrastructure, అట్లా కాదండి. ఇప్పుడు ట్రెడిషనల్ వే గురించి మనం డిస్కస్ చేసామా? ట్రెడిషనల్ డేటా సెంటర్లో మనకేముంటుంది, ఒక సర్వర్ ఉంటుంది. మీరు దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని పైన ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని మీకు ఎలా కావాలంటే వాడుకోండి. యూటిలైజేషన్ మీరు ఆప్టిమైజ్గా యూటిలైజ్ చేయడానికి కోసం మరి నేనేం చెప్పాను, మళ్ళీ మీకు సేమ్ సర్వర్ అట్లాగే ఉంటుంది. ఓకే, అయితే దానిపైన మీరు ఒక సాఫ్ట్వేర్ వేసుకొని, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మల్టిపుల్ సర్వర్స్ రన్ చేసుకోవచ్చు అంటున్నా, అవునా? ట్రెడిషనల్ వేలో ఇక్కడ మీకు
ये हार्डवेयर एंड टचेस से कैपेबिलिटी ऑन द यू कैन टच योर हार्डवेयर एंड मैनेज इट हाउ लेट्स सी నా దగ్గర ఒక సర్వర్ ఉందండి ఓకే ఇంట్లో ఒక సర్వర్ ఉంది దానిపై నేను విఎంవేర్ అని చెప్పి ఒక హైపర్వైజర్ ఇన్స్టాల్ చేశాను అయితే దాంట్లో మనకి ఒక ఉబుంటు సర్వర్ ఇన్స్టాల్ చేశాను అట్లనే ఇంకొక విండోస్ సర్వర్ అని చెప్పన్నాను కదా అది కూడా ఇన్స్టాల్ చేశాను ఒక విండోస్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేశాను ఇంకా మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి అట్లనే చూసుకున్నట్లయితే యాక్చువల్గా నా ఫిజికల్ సర్వర్ కెపాసిటీ ఎంత 32 GB ర్యామ్ ఉంది ఒక 1.5 TB స్టోరేజ్ ఉంది అలాగే నార్మల్ సిపియు అండి ఓకే అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ లెట్స్ లుక్ ఎట్ నా ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందంటే నా దగ్గర ఒక సర్వర్ ఉంది దీంట్లో నేను ఒక 4-5 సర్వర్స్ని ఇన్స్టాల్ చేశాను ఫస్ట్ సర్వర్ వచ్చేసరికి 151 విచ్ ఈజ్ మై బేస్ హార్డ్వేర్ సర్వర్ 151 ఏదైతే యాక్సెస్ చేశానో అది నా బేస్ సర్వర్ అనుకోండి సో దాంట్లో ఒక లినక్స్ ఉంది ఒక విండోస్ ఉంది సో దీన్ని నేను ఏం చేశానంటే ఒక కేబుల్ తీసుకుని స్విచ్కి కనెక్ట్ చేశాను అట్లానే అదే స్విచ్ నుంచి వైఫై రౌటర్కి కనెక్ట్ అయ్యింది So from this it goes to internet. Okay, na? So now laptop is connected on the I directly connected to this Wi-Fi. Okay, so if on laptop nunchi ee Linux server access cheyalanukondi 152 ichanandi daniki IP working kada nenu em chestanu simple ga 192 168 1.152 అని చెప్పి ఇది తీసుకుంటాను ఐ కెన్ లాగిన్ ఇన్ టు సర్వర్ అలాగే విండోస్ సర్వర్ కూడా ఉంది కదా విండోస్ సర్వర్ ఎలా యాక్సెస్ చేస్తాను అది ఆర్డిపి అవదలేండి బట్ ఫ్రమ్ ది కన్సోల్ ఇట్ సెల్ఫ్ విండోస్ సర్వర్ కూడా రన్ చేస్తాం ఇట్లా మల్టిపుల్ సర్వర్స్ రన్ చేయొచ్చు బట్ థింగ్ ఈజ్ ఐ కెన్ రన్ మల్టిపుల్ సర్వర్స్ ఫర్ మల్టిపుల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఐ కెన్ టచ్ మై హార్డ్వేర్ విచ్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఓకే అండ్ ఐ కెన్ డూ ద మెయింటెనెన్స్ టాస్క్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ హార్డ్వేర్ ప్రాబ్లమ్ ఐ కెన్ ఓపెన్ ది క్యాబినెట్ అండ్ డూ ద రిపేర్ అండ్ దెన్ I will do restart these machines. Okay, if something goes wrong with this machine, it's okay. I have a console and go to this console and I'll try to troubleshoot from here. As far as the virtual machine is concerned. Okay, in physical server, this is physical and this is virtual. The outer box is 151 is physical server. On top of that, two virtual servers. ఇదే క్లౌడ్లోకి వెళ్ళామనుకోండి క్లౌడ్లోకి వెళ్ళినట్టయితే మనకి లెట్స్ టేక్ అజూర్ ఓకే సో వెన్ ఐ సే అజూర్ అసలు అంటే ఏంటి క్లౌడ్ అంటే ఏంటి సర్వీసెస్ మేనేజ్డ్ హోస్టెడ్ అండ్ మేనేజ్డ్ బై సమ్ అదర్ థర్డ్ పార్టీ వెండర్ విచ్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఇన్ దిస్ కేస్ అండ్ యు ఆర్ యాక్సెసింగ్ their services or their offering products via some portal okay so meekunna okke oka way entante portal.azure.com ikkada nunchi mere chesina azure cloud anar ankonde so imagine idi tappa inkem ledhu meeku edi vachu ankonde portal.azure.com అంతే ఇది ఒక్కటే మీకు వే మీరు పని చేయడానికి అనుకోండి ఇంకా చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఒక్కొక్కటి తర్వాత చూద్దాం సో వన్ ఆఫ్ ది బేసిక్ వే ఈస్ యూ నీడ్ టు లాగిన్ ఇన్ టు పోర్టల్ డాట్ అజూర్ డాట్ కామ్ ఫైన్ సరే
లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మీకు సర్వర్ కావాలండి, సర్వర్ వస్తుంది. ఓకే, స్విచ్ కావాలి మీకు, నెట్వర్క్ కావాలంటే నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు, అట్లానే మీకు డేటాబేస్ కావాలంటే డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దే ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ పోర్టల్ ఇట్ సెల్ఫ్. కానీ ఇవన్నీ ఎక్కడ రన్ అవుతున్నాయి? మైక్రోసాఫ్ట్ బ్యాక్ ఎండ్ లో డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తుంది కదా, ఆ డేటా సెంటర్స్ లో రన్ అవుతుంది. అవునా సార్? మీరు అట్లా డైరెక్ట్ గా టచ్ చేయలేరు, మీకు యాక్సెస్ లేదు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ హౌ యూ విల్ ట్రబుల్ షూట్ చెప్పగలరా? వన్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్ ఇన్ యువర్ అజూర్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్, దెన్ హౌ యూ విల్ ట్రబుల్ షూట్? మహేష్, leave about Azure. Your one of the virtual machine is having some issue. How we will troubleshoot? Just try to do a try to ping. Okay, no. The fundamental answer is try to ping it. If it is working, then try to RDP if it is Windows Server. If it is not coming up, then log in into vCenter, identify the virtual machine, open the console, check for the errors. If a machine is working fine, okay, log in from the console, go to the network and see if the network is properly connected or not, IP is correct or not. These kind of things you will do because you have a vCenter. You can touch your hardware in the form of ESXi host and control them in a different way. But when it comes to Azure or any other cloud platform, you don't have any such control. Everything will be controlled by Microsoft. You don't have a hardware control, you don't have a visibility on what hardware they are using, and you don't have a visibility on what kind of virtualization platform that they are using. On the documents they are saying Hyper-V is being used on the back end. That's okay, fine, agree. Now how they will offer you the services? Okay, if you need a server, you are getting a server. If you need an application, you're getting an application. So they will offer these kind of services to global customers in the following format: infrastructure as a service, platform as a service, software as a service. I need an example. You already told me server. Okay, Nidish has already told me server. I agree. Server is one of the infrastructure as a service component. Now, can you give me one of the example for a platform as a service? Platform as a service component example. I need one component, which is platform as a service. Chapagalra? Mahesh? Yes, sure, sir. Coming to platform as a service, we can go ahead with the I just need a name. Okay. Nidish. Web server? No. Server is server, not a web server. That's like complete end-to-end. That's like Exchange Online, no, Teams. Wrong. Akkada ade tricky part. Nidesh, you there? You can unmute and talk, man. Yeah. I need an example component for platform as a service. It's a kind of websites pre-configured. Not websites. Pre-configured setup. Configured website. It's fine. Okay, let's take Azure SQL is one of the platform as a service component. Okay, Azure Active Directory, one of the platform as a service component. Azure Web Apps, platform as a service component. Is not. Not just current, not change. Server and network, public IP, ఇంకేమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా? స్టోరేజ్ స్టోరేజ్
storage accounts respect to local admin accounts, which needs to be configured. That's okay. I'm just asking for component details. Software as a service example. చెప్పగలరా రాజేష్ చెప్పండి ఏం అర్థం కావట్లేదా అర్థం అవుతుందా ఏంది సంగతి అర్థమవుతుంది సార్ నోట్ చేసుకుంటున్నాను పాయింట్స్ సాఫ్ట్వేర్ సర్వీస్ లో నాకు ఎగ్జాంపుల్స్ కావాలి ఆలోచండి వన్ సెకండ్ ఐ విల్ పాజ్ దిస్ వీడియో రికార్డింగ్ ఐ విల్ బి బ్యాక్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ నాకు చెప్పారు Service, no, anything you can take, sir. But I'm having one query there because 65 Teams, okay, SharePoint, service, no, everything, office suite, everything that comes under software as a service. But sorry, might be a silly question for you. Why we are considering Azure Active Directory as a platform as a service and Office 365, SharePoint and all this stuff as software as a service? Because in Azure Active Directory, you can integrate with your traditional Active Directory. Okay, traditional Active Directory means in your on-premise, you have your Active Directory server. If you want to integrate that with your traditional on-premise Active Directory with Azure, that is how they designed and that is how it is functioning. No, because why I am getting confused here is only at platform as a service we can integrate on premises and cloud. No. Few components. It's just a understanding or a dimension, like how you integrate the things. Okay, SQL. Okay, on premise you have a traditional SQL server. You cannot integrate. Still, you are considering as a platform as a service, right? I'll tell you. I'll tell you the difference. Let's discuss these three in detail, little. Then you'll get a clear picture what it is. So, back to old school. Comparing with on-premise, I am explaining. Okay. మనం ఇంతకుముందే డిస్కస్ చేసామండి ఐఎమ్ నాట్ డీవియేటింగ్ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆన్ ప్రిమైస్ ఫిజికల్ సర్వర్ యు హ్యావ్ హార్డ్వేర్ ఓకే అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ యు హ్యావ్ ఓఎస్ విచ్ ఇస్ విండోస్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ యూ కెన్ హోస్ట్ యువర్ అప్లికేషన్స్ అగ్రీ In your on-premise, you have a control on hardware, OS, application. Same thing within the on-premise, hardware, hypervisor, virtual machine, application. Avana? Agree? Dini kuda? ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా ఒకవేళ అర్థం కాకుండా ఆపండి మధ్యలో నన్ను హైపర్వైజర్ విండోస్ లినక్స్ అప్లికేషన్ అండ్ అనదర్ లినక్స్ ఓరియంటెడ్ అప్లికేషన్ సో ఇన్ దిస్ కేస్ ఆల్సో యూ కెన్ కంట్రోల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు మీ చేతిలో ఉంటుంది లెట్స్ మూవ్ ఆన్ టు క్లౌడ్ ఇన్ క్లౌడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ క్లౌడ్లో మనకి వన్ ఆఫ్ ద ఆఫరింగ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ కదా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో వీళ్ళు ఏం చేస్తారంటే టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ సేమ్ హార్డ్వేర్ same hypervisor and same virtual machines same applications
cannot change the basic architecture, right? If you want a server, you need a hardware. Hypervisor, same Windows, same Linux, and there are some applications running on top of it. Okay, వర్షం బాగా పడుతుందండి, కరెంట్ పోతే మనం ఏం చేయలేం. Fingers crossed. So, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ లో యూ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ దీస్ టూ, యూ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ దీస్ టూ, యూ డోంట్ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ దిస్, యూ డోంట్ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ దిస్. అర్థమవుతుందా ఇది? ఇది అర్థమైందా లేదా? You got it, got it. Thank you. Hmm? Yeah, got it. Nirish. Okay. So, ఇక్కడ ఏదైతే క్రాస్ మార్క్ ఉందో వాటిల్ని who is managing those things? Azure is managing those things. And you are responsible for virtual machines and on top of that applications. Okay. Means you can install your own operating system and you can install your own application and configure it, manage it. Okay. Application and configure it, manage it according to your business need. Then what is platform as a service? Platform as a service lo em chestamandi difference endi daniki deeniki? When it comes to platform as a service, architecture won't change, basic architecture will always remain same. So again hardware, and you'll have hypervisor, Windows server or Linux server, application and applications. Okay, you can run your application. Now when it comes to platform as a service, you have access to application, have access to this, all these things will be managed by Azure. Adhamavutunda? Ardham kaleda? Got it. If you are considering passes in such a way, yeah, that's fine. Hmm? You got it. Then let's go to software as a service. When it comes to software as a service, this will remain same. This is also remain same. And your hypervisor, Windows or Linux, application. Okay. You cannot touch this application service. You cannot even touch this. Only what you can do, you can access the service endpoint. Yes. Agree? O365 backend Exchange is the service application which is running. You cannot touch that. Okay. Running on Windows, you cannot even touch it. Office 365, they will offer you a mailbox. Simply use it as it is, how you want to use it. Antariminchi meer em chestare? Sorry, it might be silly. We are going to configure the rules and all the stuff, right? How Exchange should be functioning. You cannot redefine the application. What they are offering, you are using an end service. You cannot manipulating the software, you cannot doing anything.
Yeah, but same thing is going for Azure AD as well, right? In the No, platform as a service. you can install a server, a separate server, okay, and you can integrate both. You have Exchange server, okay. Your mail, can you maintain your mailbox in O365 as well as in local both at a time? At a time, no, but mix and match you can do. Here it is in mix and match. Agree. You can integrate both. You have a half of the users using local Exchange mailbox, half of the users using O365. But can your account exist both the sites, and can you access your mailbox from two places parallelly? You cannot do that. This is possible here. Your Active Directory account is present in on-premise, your Active Directory account present in Azure. If a password is locked at any place, it will replicate both the sites and your account will be locked. The application behavior is little different. You understood? In O365, you might have to integrate with little other components. Inside the application, you have a lot of customizations and all, but back-end application, you cannot touch it. Okay. Similarly, with the SQL database, SQL SQL platform as a service, you have an instance, okay, and you can create n number of databases, and you can define your own schema, you can define your own tables, you can define your own primary, secondary keys, all this stuff, and you can increase size and all. You can increase the CPU memory size for your instance and all. You can still control it somehow. But in O365, are you defining any CPU RAM capacity for your O365 mailbox? No, we are not defining. There are some restrictions that because of the application design and architecture and behavior, they will brought into picture in a different way. Clear? Okay. Little interesting, little confusing. A little Okay, confusing, but yeah. we cannot even justify why it is, because I am not the designer or I am not the owner of this product. It is someone who is offering in this way. I am simply as a mediator saying these are the services that they are offering. Please use it as it is. Don't try to get the patental rights of these products. Got it. Any other difference or something like that? It's very interesting for me, frankly speaking. I will need to have a look at this once again, definitely. But any other differences that you're going to observe in platform as a service and software as a service? When it comes to usage, when it comes to usage, the difference it will make little difference. And IoT, simply software as a service, IoT hub. You create it. It has everything inside. You are not going to do anything. It will run its own intelligence and give you some output of how you define it. You cannot even manage the engine in the back end. Software as a service. Right? I'm not 100% how that can be integrated with the services because I'm not a developer. But what I'm saying is, these are the services, how they'll offer and how they will function. This is how you need to integrate with your business. As a customer, if you are looking at integrating these things into your current business, this is how they are offering. Then you need to use your own intelligence to integrate these things into your current business. Then you can run your business very efficiently. Okay, if you how am I going to choose whether I need to go for platform as a service or software as a service? That is all about. This course is all about how you make a decision. Okay, as your solution architect, as an architect, you need to understand which one is feasible. Okay, after end of the course, you can ask this question. Okay, sure, definitely. Thank you. Understood? Yeah, Clear? got it. Nidish? Understood the basic differences about Yes, I got it. Yeah, just all and this just right. Yeah. thin layer, cloud, and your traditional on-premise.
Okay. Let's move on. Sorry, are there any more such kind of categorizations? Yeah, based on the need. Disaster recovery as a service means there must be some of the use cases you can do in R&D. Company doesn't want to migrate onto cloud, but they want to throw their legacy data untouched, unorganized, unwanted, but they cannot delete those kind of data items onto cloud. Okay. Can you let me know how many complete kind of services will be provided by Azure? That's like software as a service, platform as a service, application as a service. Only these three. Okay. And anything as a service, some of the customers, okay, cloud platforms they are offering. You tell me what you want. We will offer you everything. Now, one of the example is in AWS, you can integrate your AWS with satellite. Now, what service you refer to? I'm not sure regarding the satellite and all the stuff, because it's in, yes, if it comes to a satellite. Satellite. Ground station. Okay. Means your satellite directly can integrate with your AWS. Ground station. Okay. Inside the launching station, people are connecting to satellite and they're trying to get some information, right? They are using a lot of computing over there. If they are not interested in maintaining those things, if you have a private satellite, you want to integrate the things, this is how you can do it. Now you tell me how you refer this as a service and how you will categorize this. It's hard. Let's remove the AWS part because I'm pretty new to AWS. No, I'm not confusing. This is how it works in the outside real world. Okay, I'm not deviating. You asked me how many services that Azure or AWS is offering and how many categories and what all the common categories. I gave you three common categories where 90% of the people are using. When it comes to uncategorized services or uncategorized categories, these are the things. What kind of name that we can give it to this? Understood? Yeah. And some of the cloud platforms, they will say anything as a service. You tell me what you want, I will do it for you. Clear? But got it. Please remember. These are the three commonly used categories across the multiple organizations. Okay, across the majority of the organizations. Fine. When I say cloud, these are the offerings any cloud will give you. Commonly, any cloud you take, they will offer you these three services. Rest of the services, based on their nature of business, based on their use case with the customer, based on their services range and their business capability. Okay, let's park rest of the services aside. Let's move on to Azure. Okay, so when I say Azure, what it is? Maintained by Microsoft, everyone knows. Now, Asleenidi, Atla access Estaru, Eendiku, Ekkada Undi. ఎలా మేనేజ్ చేస్తారు రాజేష్ అన్న ఐడియా ఉందా మీకు చెప్పండి మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అర్థం కావట్లేదండి వాయిస్ అర్థం కాల మీది ఒకసారి రిపీట్ చేయండి సార్ మళ్ళీ ఓకే సో మూవింగ్ ఆన్ టు స్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది Azure ట్రైనింగ్ రైట్ సో Azure గురించి మాట్లాడండి అయితే సో అసలు Azure లో మీకేం తెలుసు అసలు అంటే ఏంటి అదే మీరు చెప్పినట్టు అదే యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ మైక్రోసాఫ్ట్ హాస్ స్పాన్సర్ ద Azure క్లౌడ్ కంప్యూటింగ్ అది ఒకటే విన్నాను అండ్ ది ప్రొవైడర్స్ వచ్చే సర్వీసెస్ లైక్ AWS సిమిలర్ టు AWS ఫైన్ ఓకే
Mahesh. If you come to Azure, how we are using our data center infrastructure or data center, how we are trying to run our end-to-end business, a day-to-day business, the same way we can do it in Azure. Okay. That's it. How? Nothing more than how we are using our on-premises, the same way we are going to use it in Azure. We need not, but we need not procure, depending upon the kind of support that we are going to take or kind of contract that we are going to take with them. That's going to matter. That's it. Nothing more than that. Yeah, let's understand a little more in detail. When I say Azure, okay, so cloud platform or cloud services offered by Microsoft, everyone knows, okay, how you will access it? Simply via this. If you have an account on this portal, that means you have access to Azure. First point. Account unda meeku? Okay. My account or not? Are you looking for personal or corporate? I'm looking for personal accounts. I'm not looking personal for I have used it out already. Used it. I used it. I have already. Okay. Rajesh? Yes, yes. I never used that. Just, I need to use. Azure access unda ante entante ardham entante meeru Azure cloud lo as a startup company meeru use cheyochu, as a enterprise customer use cheyochu, as enterprise organization meeru use cheyochu. Services can be accessed by anyone because it is open to public. Public cloud means open to public, right? So manaki inkoka rendu chinna terms unnayandi before we go into this. Public cloud, private cloud, hybrid cloud. విన్నారుగా అందరు బానే చెప్పండి మహేష్ క్విక్లీ కమింగ్ టు పబ్లిక్ క్లౌడ్ వేర్ వి ఆర్ గోయింగ్ టు హావ్ మల్టిపుల్ దట్స్ లైక్ హౌ వి ఆర్ గోయింగ్ టు సెగ్రిగేట్ అవర్ కంపెనీస్ ఇన్ ఇండియా దట్స్ ప్రొడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ అండ్ mix and match product. They will do product support as well as service support, product development as well as service support, service for that particular product. So in the same way, Microsoft has divided in three ways. Public, where there will be multiple clients being hosted on the same data center. Coming to private, only one. Coming to hybrid, it will be a integrated. That's like few will be on premises and few of our environment will be on premises, few of our environment will be on cloud. It may be public, it might be private. Okay, so example is public, example is AWS, Azure, GCP, all these for general publics, right? General public across the globe, anyone can log in and anyone can deploy and anyone can use the services based on their business need, individual startups and testing, UAT, XYZ, whatever it may be the reason. If you need a service, you want some server, network, storage, or web application, static websites, or dynamic websites, or serverless websites, whatever. You can simply log in into one of the public cloud provider and then start deploying your services. When it comes to private, let's come to private cloud within your own on-premise. Within your on-premise, you have some servers. Okay, some physical servers. You installed VMware, okay, and you installed vCloud Director or VMware vSphere. On top of that, vCloud Director, and you created some automation platform within your data center itself, within your company or within your
one single data center, and you are offering services to your internal customers. Means you have a 3-4 business units. You are giving a services to 3 business units in the form of 3 different portals. That is, you treat it as a private cloud, your own cloud platform. Nothing to do with these. Mahesh, meri appu nanaku ini koncham vyathyasam. Oh, sorry, I missed this. Can you repeat it once again? Sorry. మీరు ఏం చెప్పారు ప్రైవేట్ అంటే అజూర్ విల్ కమాండ్ హోస్ట్ యూ సమ్ సర్వీసెస్ ప్రైవేట్లీ ఫర్ యూ. అట్లా కాదు, మీ ఓన్గా మీరు విఎంవేర్ యూస్ చేసుకుని ఒక వి సెంటర్ బిల్డ్ చేసి దానిపైన వి క్లౌడ్ డైరెక్టరీ ఒకటి ఇన్స్టాల్ చేసుకుని ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు మీ ఓన్గా. ఓకే ఓకే ఓకే. దట్ విల్ గివ్ యూ వన్ సింపుల్ యూఆర్ఎల్, యూ సప్లై టు యువర్ ఓన్ డిపార్ట్మెంట్స్. Business unit 1, one URL. Business unit 2, another URL. They will simply log in and deploy their own services. In the sense, if they need one server, they will simply log in, next, finish, they will get a server. You don't need to maintain anything on the back end, or as a VMware admin, you don't need to touch and create the virtual machines on a day-to-day. Only thing is, you look at the back end and how the resource utilization will be and how the services are deploying and how people are using it, and if they are deployed unnecessarily VMs, and you thought of doing some cleanup, those kind of activities that you can perform. Can I consider it as hardware monitoring or hardware utilizations? No. You are managing your entire infrastructure, but creating a machine, deploying a service, or deploying a virtual servers will be managed by business, by their own. You never ever touch your server deployments. You are not responsible for creating a servers. No. I mean, I'm not referring to the individual server level hardware. I'm referring to the complete core OS level hardware. That's like to build the private cloud. I definitely need to procure some storage. Everything is your own. When I say private cloud, okay, everything is your own data center. Okay, then I am going to manage that, right? Everything is managed by you. Yeah, sure. Got it. But limited to your company only. No one else can access the cloud. You got it. Okay. When it comes to hybrid cloud, okay, if you talk to Azure, instead of using this private cloud, expensive licenses, expensive servers and all, okay, so you give them the requirement, Azure will come to your data center. And they will try to deploy some sort of cloud services within your premise, and it in turn connected to Azure public cloud, so that it is up to you. If you want to deploy services on your local, you deploy it. Okay. And if you feel like you are running out of space or capacity issues, on the fly you can move them onto public cloud, non-critical ones on public and critical ones on private cloud. You have an integrity with the hybrid cloud. Clear? అర్థమైందా? అర్థం కాలేదా? సారీ సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. చెప్పండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? హైబ్రిడ్ క్లౌడ్ అంటే మీకు క్లౌడ్ సర్వీసెస్ మీకు ఇస్తాడు మీ ఓన్ డేటా సెంటర్లో. మీరు హార్డ్వేర్ తీసుకొచ్చి పెట్టుకుంటే హీ విల్ డిప్లాయ్ ద సర్వీసెస్, అజూర్ సర్వీసెస్, ఓకే, అండ్ ఇంటిగ్రేట్ విత్ ది వన్ ఆఫ్ ది పబ్లిక్ క్లౌడ్. సో యూ హ్యావ్ సర్టెన్ కెపాసిటీ ఇన్ యువర్ లోకల్, యూ రన్ ద సర్వీసెస్, యూ రన్ వర్చువల్ మెషీన్స్, ఆర్ యూ రన్ ది కాంపోనెంట్స్ ఇన్ యువర్ లోకల్ ఇట్ సెల్ఫ్, ఇన్ యువర్ లోకల్ డేటా సెంటర్. ఇట్ ఇంటర్న్ కనెక్టెడ్ టు పబ్లిక్ క్లౌడ్, అజూర్ పబ్లిక్ క్లౌడ్. Okay, so if you feel like you want to create one machine here and you are running out of capacity or this is non-critical, throw into public cloud. Critical ones, keep it in your private cloud. But both the services will be offered by Azure. Okay, when you mean to say that they are going to come and they are going to deploy some
configurations. If you ask them configurations, yeah. Are they going to do it in my data center? Yes. Okay. Are they going to help me with? You won't get access to that portal. Okay. They will deploy their services because that's a proprietary software. Just like how you are deploying your VMware, they will deploy their Hyper-V and their core services. Core services will be running on your own hardware, or hardware also supplied by Azure in some cases. Okay, that depends upon the use case, right? It depends upon the revenue and the deals. Yeah, deals. Okay, got it. Clear? Got it. Another silly question for you. Are there any such kind of types of hardware procurements, like how we are having, how are we going to go ahead and give a deal to them? It's purely on costing, or are there any other parameters where we need to consider? No, at this level, you cannot consider anything else. Hybrid means this is how it works. Rest of the things, how you will crack the deals and all, it's all their professional services and how they deal with their, how we are going to deal with them, that's it. Customers. Yeah, how much it's all profitable basis, win-win situation. Yeah, sure. Thank you. Okay, so let's move on. Let's move on to cloud. Azure. So manaki Azure loki vachesariki nenu meeku cheppinatluga, you need to have access to portal.azure.com. Fine, completely agree, everyone knows. You need to enroll for your account, just like how you create your Gmail or Outlook. Create some account with your Gmail or Outlook within the Azure portal. Okay, once you got the access onto this portal, meeku ee vidhanga me portal lo login avtaru. Fine. So tarvata endi paristhiti, ఏం కావాలి? వాట్ ఈస్ ద ప్రీరిక్విజిట్? తర్వాత మీకు ఏం కావాలండి? రిజిస్టర్ చేసుకున్నారు పోర్టల్లో, ఆల్రెడీ మీరు యూస్ చేశారు అంటున్నారు కాబట్టి, తర్వాత ఏం చేశారు? ఫ్రమ్ మై ఎండ్ ఐ కెన్ స్పిన్ అప్ మై ఓన్ మిషన్స్, రైట్? హౌ కమ్? ఐ నీడ్ టు క్రియేట్ రిసోర్సెస్ అండ్ దెన్ ఐ హావ్ టు. Okay, simple logic. You got the DTH connection. Okay, you got the dish, put it on your roof and connect the cable to TV, power on. Panyasada? Taking the connection. No. In January? We need to give our payment details and all the stuff, right? So first me account activate jala. Activation. Yeah. So if you are saying activation, you need to recharge it. If you recharge it, to whom you are sending the money? Tata Sky. Now how it will differentiate with other customers and give the services to you? You must have some unique number, right? Okay. Yeah. Unique number means you need to take D2H service connection, and once you take the connection, you have one subscription ID. Okay, subscription ID or your mobile number is the secondary. So you need to log in with the subscription ID and do the recharge. Then only your services will resume. Otherwise, it won't connect. Services won't start within your D2H. అవునా కదా? As part of initial only have did that, so I don't really exactly remember. So even let's talk about enterprise level. Yeah, enterprise level. Leave about the your own practice. Even in the enterprise level, without subscription, you cannot do anything. That's the basic fundamental. Yeah, that's like the license part. That's it. Nothing more than that. Not the license. No. What is the license part? Because what do you mean by license?
whenever we are going to pay them and whenever we are going to get a secure. You are not paying anything. You are in Azure. You are not paying anything. No upfront cost. Okay. So when they advertise, they will write in a big letters. No upfront cost means don't pay me in advance. Pay me once you use it. Postpaid, not a prepaid. Right? Azure, AWS, or anything. These are postpaid services, not a prepaid services. So no license. Nothing. Then what else? We need to give them the billing details once we are going to. So you need to opt for some sort of subscription saying, boss, I need these kind of services. Means when you are taking a D2H, there are 3-4 offerings. South India, North India, and East India, right? Or else ala carte ee untai kada multiple packages meeku avuna meeku kavalsindi edo meeku club chesukoni mee own services meer oka 10 channel lo pettukoni on chestuntaru then you pay me 300 rupees per month that is your bill and your subscription is associated with some 15 channels and you are paying for only those 15 channels similarly when it comes to Azure you need to take a subscription at first level. Once you take a subscription, the subscription will ask you something. When you are taking an account, a DTH account, they will ask you your Aadhaar and mobile number for validation, and they will upload in the database so that even if you recharge it, you will get an SMS on your mobile, and if you will get an email when your package is expired. Similarly, if you are accessing something in Azure, you need to take a subscription for monthly bill. Okay, the monthly bill will be based on different packages what you select, just like your D2H. When I say different packages, look at the enterprise. Do you think enterprise companies will pay hourly basis or second basis or a monthly basis? How they will pay the bill, Mahesh? I think it's quarterly. No, monthly invoice across the globe. The bill will be monthly basis. Okay. But there are different offerings. Okay. When you are recharging, you can recharge it for 1 year. You can recharge it for 6 months, or you can recharge some 1,000 rupees and leave it. When the finishes, then you recharge again, right? Similarly, in Azure, if you are taking a subscription, there are multiple things. How to get the subscription? Login into the portal, go to cost management and billing. Okay, and meeku ikkada subscriptions anundi kada, meeku ee vidhanga multiple subscriptions meeku iskochu. సో ఇక్కడ నాకు రెండు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, రెండింటిలో కూడా మంత్లీ బిల్స్ వస్తూ ఉంటాయి. సో ఎలా తీసుకోవాలి సబ్స్క్రిప్షన్? అసలు గెట్ అ న్యూ సబ్స్క్రిప్షన్. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీకు దిస్ ఇస్ ఎంప్టీ, యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో మీరు ఆల్రెడీ ఇది యూజ్ చేసేసారు, అవునా? ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తారా? అయిపోయిందా? అయిపోయిందండి ఫ్రీ ట్రయల్. ఓకే, నౌ యూ హ్యావ్ టు గెట్ అ న్యూ సబ్స్క్రిప్షన్. సో ఫ్రీ ట్రయల్ ఈజ్ you log in for the first time. If you have some Gmail ID or Outlook login and provide some credit card, you will get $200 or 13,500 rupees of free credit, and you can use it for 1 month. Anna? Yeah, that's it. We need to provide nowadays your PAN card as well. Okay, fine. So once free trial is over, now it is up to you how you want to take a subscription going further. So there is one of the offering, pay as you go. The flexible pay as you go plan involves no upfront cost. See, no prepaid, postpaid. Okay, and no long-term commitment. Instantly you can go away, and you pay only for the resources that you use. How much time you use, and for your information, Azure calculates hourly billing, also some of the services per second billing,
also some of these components per GB per GB basically. Okay, you got it. There are multiple ways to calculate. Okay, for certain component, this is hourly bill. Every hour, the bill will calculate. For XYZ component, per second billing will be there. So only for that particular duration, you pay me. And for some of the services, amount of data that is being transmitted, the bill will be on top of that. If you are sending 100 GB, this is the bill. If you are sending 200 GB, double the bill. Okay, how much you send it, that much bill will be generated. Okay, for each and every component, it has distinct billing mechanism. Similarly, if you compare with your example, okay, sport channel, 45 rupees, Telugu, 10 rupees, XYZ, 60 rupees, right? Same thing here. Now, if you take a pay-as-you-go subscription, please remember a few things. If you are taking a pay-as-you-go subscription, please remember a few things. First, entante, come on. Let's slow down. So payment information. Just like fill the form, provide the inputs. The card next, and as you said, you need to provide GST or your PAN card, whatever. Now, on the third section, please remember, do not select any technical support. No technical support is needed. If you simply click next, by default, it will enable around 2000 bill per month. For every month, 2000 bill. Okay, so mistakes from many of my students, they will simply click next, finish. Then after a month, they will realize that additional 2000 bill is added to the invoice. Okay, please be careful. I don't require any additional support from Microsoft. I need a pay-as-you-go service with zero support. Means whenever there is a billing mistake, or whenever there is a service issue, you can report and ask for a support, but no technical support. As far as technical standpoint is concerned, everything is managed by yourself. They won't support you. Okay, so getting started with Azure, developer, standard, and business critical. See the costing every month. I mean, if you take the business critical Azure support, they unnecessarily or necessarily, if you require, you decide. Okay, means you are using 3000 rupees per month and you are paying 6000 rupees for the service that what they are offering. And example ala me oka website host chesaru daniki nelaki bill 3000 vastundi kaani technical support per meda meer 7000 alaki bill kadtaru extra adothna all em chestaru. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు అంతే, అందుమించి ఏం చేయరు. ఓకే, సో బీ కేర్ఫుల్, సెలెక్ట్ నో టెక్నికల్ సపోర్ట్, అగ్రిమెంట్ సెలెక్ట్ సైన్ అప్. సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్, సెలెక్ట్ ఎనీథింగ్. నేను జస్ట్ రీనేమ్ చేశానండి, ఇది పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్ మాత్రమే. వన్ ఆఫ్ ది ఆఫరింగ్ ఈస్ పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్. ఓకే, అండ్ యూ విల్ గెట్ వన్ యూనిక్ ఐడి like your subscription. Now asal meera kada ane adala identify chestadi. Okay, so Azure portal lo login ayyarandi, XYZ company annanu kada, they have
250 employees, those who has access to this portal. And then my company ID, you login out, yeah, that's correct. So login in appudu, when you login in appudu bill meer kadtunara mari? No, no, we are going to get a subscription access. Subscription are... no, we are not going to. XYZ company undi, company lo meer ok employee, dantlo 250 mandi unnaru, dantlo meer okkalu. So login ayyaru, edo server lo deploy cheyam task vachindi, deploy chesaru icharu ayipindi, fine. బిల్ మీరు కడుతున్నారా? మరి బిల్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు ఎలా డిసైడ్ చేస్తుంది? హూ ఇస్ గోయింగ్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్ రేట్? నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను సబ్స్క్రిప్షన్ తీసుకుని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు బిల్ కట్టుకోండి. ఇట్ విల్ కమ్ ఆన్ కంపెనీ నేమ్ రైట్ ఇన్వాయిస్. దట్స్ ద మ్యూచువల్ డీల్ బిట్వీన్ ద పే యాస్ యు గో సబ్స్క్రిప్షన్ ఓన్లీ ఇన్ దిస్ కేస్. అప్పుడు ఓకే, pay as you go means you are going to invoice that to the company. ఇప్పుడు ఏమవుతుందంటే, when you enroll for your account, ఎప్పుడైనా మీరు లాగిన్ అయినప్పుడు మీ అకౌంట్ తో unique ID will be generated for your account. Okay, so first thing is go to Azure Active Directory. Even though you don't have a subscription, completely fine, but scroll down. Tenant ID. Then ఎక్కడ చూస్తారంటే కింద ప్రాపర్టీస్ కి వచ్చారు అనుకోండి, there will be a directory ID. Okay, so for every user who creates account in Azure, they will get one unique ID. This is unique identification of your account. Clear? Now I'm saying XYZ organization is using Azure services and 250 employees are logging in and logging off every day. Means 250 unique IDs will be there. Out of 250, yes, there must be one account with the active subscription. Evalaina okalaki subscription anedi undali, ledante use cheyaleru. ఇప్పుడు కంపెనీలో 250 మంది ఉన్నారు, అందరూ లాగిన్ అవుతారు రోజు, ఎవడొకళ్ళు ఏదో డిప్లాయ్ చేస్తూ ఉంటారు, ఫైన్. బట్ వన్ మస్ట్ హ్యావ్ అ సబ్స్క్రిప్షన్ ఓనర్, ఓనర్షిప్. అంటే ఇప్పుడు ఎక్స్వైజెడ్ కంపెనీ తీసుకున్నారు అనుకోండి, సేల్స్ ఎట్ ది రేట్ ఎక్స్వైజెడ్ డాట్ కామ్ అనే కంపెనీకి ఒక ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి సేల్స్ టీమ్ వాళ్ళు మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. మీన్స్ whatever the subscription that you are using in your organization will be associated with sales@xyz.com. it has some unique directory id. Under the directory id, under the sales user, under the directory id, you will see subscription in real time. Adavutna ardham avatleda? No, ok sir, malli chepparandi. ఇప్పుడు మీరు ఇండివిజువల్ యూజర్, లీవ్ అవుట్ ది ఎంటర్ప్రైజ్. యాజ్ ఎ ఇండివిజువల్ యూజర్, ఇఫ్ యూ లాగిన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి, జీమెయిల్, అవుట్లుక్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ యువర్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి, వాట్ ఎవర్ ది ఈమెయిల్ ఐడి, ఓకే, ద మూమెంట్ యూ లాగిన్ యూ విల్ గెట్ వన్ ఐడి, దట్ ఈస్ యువర్ డైరెక్టరీ ఐడి. డన్? ఓకే, డైరెక్టరీ ఐడి does not specify any subscription. Subscription is different. Okay, so even if you take your postpaid connection, your mobile number and your account and your plan, three things will be there. Your mobile number, and in the postpaid, if you log in into portal, Vodafone or any other website, and you will see some account ID. Account ID will be generated, and with that account ID, the red 499 plan, example plan, will be associated. This is your unique ID, this is your mobile number in the front. Similarly, you have a Gmail account, you logged in. Now
unique ID has been generated. So for this unique ID, you must associate one subscription. Yeah. So once you have a subscription, then only you can deploy something inside. A service, more than 250 services that you can use within Azure. Okay, prerequisite is you must have an account, you must have a subscription as an individual. Okay, meeru own practice kosam matladte avuna ade. If you are working for any company, you log in with your company ID, but you don't have any subscription with your name. Subscription must be with someone else. They will give you permission to use their subscription on behalf of sales account. You are deploying something, means you are authorized to deploy service, but bill will be generated to that account. Adhuvainda ardham kalada? Yeah, I got it. That's like okay, family mobile connection plan. Okay, so four numbers, one account ID. Okay, and 900 rupees is the common bill. So if you do use it, don't use it. Okay, CUG, four members in the home, all are having Vodafone numbers, one account, one bill. You will get 1000 rupees bill, but everyone can use unlimited calls. How it is working? Understood? You don't need to pay four bills. You will get only one bill, but four connections you can take. Agree or disagree? Yeah, that's correct. Same thing here. Okay, sales team will take the subscription and they will give you access to use it. You deploy it, you work for company, you bring the business and deploy the services. Bill will be joined with sales account. Sales team will take care of the billing part. Is it like whatever the resources that are being configured on that particular tenant, bill should be generated to that particular Sales account. That's like billing administrators, how we are having a role in billing administrators, right? I think you are already aware of the billing administrators. That's okay. Let's keep that aside. I'm not talking anything technical now. As a layman, if you are looking at individual practice and if you are looking at organization, this is how it works. Sure, got it. Okay. So first prerequisite is, first prerequisite is create your own account in Azure portal. Second, get the subscription for billing. Right? So when I'm talking about subscription, there are multiple types of subscriptions. Multiple types of subscriptions. Any idea? One is free trial that you already know. Another one is pay as you go. And enterprise. Okay. And custom account, custom subscriptions, or partner subscriptions, or free Azure Pass subscription for learning purpose. If you attend the official training, you will get an Azure Pass. And there are other kind of subscriptions here. Let's go back to the cost management. Let me close this. Server off chesta. Ibbandi petti the sound. So go to subscriptions and new subscription. నేను చెప్పిన ఇది ఆల్రెడీ మీరు యూస్ చేశారు, మీరు తీసుకోవచ్చు. ఇవి
ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీకు యూజ్లో వస్తాయి. మీరు ఎప్పుడైనా అటెండ్ అయితే ట్రైనింగ్ ఇలాంటి సబ్స్క్రిప్షన్ మీకు వస్తుంది. అలా కాకుండా యాజ్ యూ గో డెవ్ టెస్ట్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ విత్ లెస్ కాస్ట్. ఓకే, దిస్ ఆఫర్ ఈజ్ ఫర్ టీమ్స్ ఆఫ్ యాక్టివ్ విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్స్ టు రన్ డెవ్ టెస్ట్ వర్క్ లోడ్స్ ఆన్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఓన్లీ డెవలప్మెంట్ ఏరియా వాళ్ళకి. ఓకేనా, డెవలపర్ సపోర్ట్, ప్రొఫెషనల్ అండ్ స్టాండర్డ్ సపోర్ట్ అండ్ అజూర్ ఇన్ ఓపెన్. సో అజూర్ ఇన్ ఓపెన్ పర్చేజ్ మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వీసెస్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఓపెన్ వాల్యూమ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్. అంటే మీకు సంవత్సరానికి ఒక 30,000 వరకు మీరు బిల్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరు పార్ట్నర్ ఎవరు తీసుకుంటాడు సబ్స్క్రిప్షన్, మీకు కావాలంటే మీకు ఇస్తాడు, మీరు వాళ్ళకి పే చేయాలి. సో యూ నో నీడ్ టు పే మంత్లీ. అర్థమవుతుందా? గోట్ ఇట్. ఓకే, అంటే ఇది ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో వస్తుందంటే, మీరు ఒక స్టార్టప్ అనుకోండి. ఓకే, మీరు ఒక బిజినెస్ ప్రపోజల్తో వచ్చారు. ఇఫ్ అ బిజినెస్ ఈస్ సక్సెస్, ఐ విల్ స్టే విత్ అజూర్ ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, చేతులు తీయడమే. అవునా? అటువంటప్పుడు ఏం చేస్తారంటే, యూ టాక్ టు అకౌంట్స్ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్ సర్వీసెస్ విత్ ఇన్ అజూర్ అండ్ షేర్ యువర్ బిజినెస్ ప్లాన్ సో దాట్ దే కెన్ ఆఫర్ యూ సమ్ సార్ట్ ఆఫ్ ఓపెన్ సబ్స్క్రిప్షన్. దాంట్లో ఏంటంటే, మీరు మంత్లీ బిల్లింగ్ కట్టవసరలా. ఓకే, లెట్స్ ఏ 3 లక్షల బిల్ వచ్చింది అనుకోండి, మమ్మల్ని 30,000 కట్టమంటాడు సంవత్సరానికి. రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ దే విల్ ఆఫర్ యూ ఫర్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ ఎ స్టార్ట్అప్. యూ కెన్ డిప్లాయ్ ఎనీథింగ్, బట్ ద అప్పర్ క్యాపింగ్ ఈస్ ఇయర్లీ మేబీ 1 lakh ఆర్ 2 lakhs. అదవుతుందా? యూ గోట్ ఇట్. ఎవ్రీ మంత్ బిల్ వస్తుంది, కానీ బిల్ అయితే కట్టవసరం. Okay, that depends upon the understanding between the provider and understanding, not the understanding. Okay, you have a business proposal, startup, you get the funding. So you share those business plan and funding details with the Microsoft Azure team. They will review it and they will come up with you. Okay, you have a business plan. If it works well, then you have to stay next 3 years. So for the first year as a startup, you will get ఫ్రీ ఆర్ మినిమల్ కాస్ట్. ఒక ఫస్ట్ ఇయర్ మాత్రం మీకు మినిమల్గా సర్వీసెస్ ఇస్తారు, తర్వాత మీ ఇష్టం మీరు ఉండాలా పోవాలా బిజినెస్ రన్ అయ్యే దాన్ని బట్టి మీరు చూసుకోండి. అర్థమవుతుందా? సో అటువంటప్పుడు ఇవి వస్తాయి అన్నట్టు పిక్చర్లోకి. అది కాకుండా ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్లు ఏవి కూడా ఇక్కడ కనపడవు. సో యూ డైరెక్ట్లీ కాంటాక్ట్ ది సేల్స్ టీమ్, మైక్రోసాఫ్ట్ సేల్స్ టీమ్. దే విల్ గివ్ యూ 1 subscription. And they will ask you which email ID you want to use. So sales.xyz.com, automatically subscription will be added from backend, enterprise subscription. So the benefit of the enterprise subscription is, you deploy anything in the enterprise subscription, you are a loyal customer to Microsoft since last 12 or 15 years, and you are a platinum or a premium customer support. You have a premium or a platinum customer support with the Microsoft since last 15 years. So whatever the service that you deploy in Azure, you will get 49% discount. Example cheptana ante meer regular ga customers ki iche price lo 49% discount tho mee bill generate aitadi every month with this enterprise subscription, because the subscription works in a such a way with predefined discounted costing applied on the subscription. You got it, I think. So you can deploy anything, but the bill will be generated at the end of month. Let's say 3 lakhs, you have to pay 1.5. Interesting. Okay, but minimal commitment must be there. Minimal commitment, if you are taking these kind of subscriptions, you have to give a guarantee that you will stay with the Azure for next 3 years, and you are going to do the business minimal capping of, let's say, $20,000 in a year. All wala terms lo matladukunte atledanna em entha avutadi. So let's, on top of that, let's do the discount.
అదొన్న సో ఈ విధంగా కూడా నడుస్తుంది ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్ అనేది ఫైన్ వన్స్ యూ గాట్ అ సబ్స్క్రిప్షన్ దెన్ వాట్ ఈస్ నెక్స్ట్ But how we are going to view whether it is an enterprise subscription or it is a pay as you go? Okay, you have shown me there, right? Yeah, got it. Click on the subscription ID, unique ID for each and every subscription. You can have a multiple subscriptions in one account. So offer type akkada offer enterprise with 49% bracket lo rasi untadi 49% discount meeku full access unte eppadanna ekkadanna ee vidhanga meeku definitely will view that that's fine so sare ivu rendu unnai account undi subscription undi what is next then we have to organize your infrastructure that's like resources so before you organize the resources you need to understand what services they are offering and where they are offering right so Azure regions and AV zones మీకు తెలిసినయే కాకపోతే దాంట్లో కొన్ని తెలియని ఉంటాయి అవి డిస్కస్ చేద్దాం ఓకే సరే రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ ఫస్ట్ వాట్ ఈస్ రీజియన్ దట్స్ లైక్ ఇన్ విచ్ లొకేషన్ డు యూ వాంట్ టు ప్లేస్ యువర్ సర్వర్స్ దట్స్ లైక్ ఇన్ ఇండియా యు హావ్ మెన్షన్ సమ్ ఓకే యా యా వన్ సజెషన్ ఇస్ డోంట్ యూస్ టర్మ్ కాల్డ్ సర్వర్ ఆర్ సర్వీస్ యూస్ సర్వీస్ ఓకే బికాజ్ అజూర్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ సర్వర్స్ When I say Azure, it can be used for anything. You can host your own website. You can host entire automation platform, or you can host end-to-end application, or you can host simple server, simple storage account, simple backup and recovery solution. Right? So it is good if you can start using the terminology Azure service, not a server. Okay. So you are looking at some sort of services in some specific area. In which area? Now you need to understand where you are doing your business. Okay, so now get the old picture. I said you have XYZ company which has a data centers in US, two data center in UK. Two data centers and in Singapore one data center Malaysia one data center and so on okay so which data center you want to get rid of in terms of enterprise now this is how you will look into or if you are a startup or a developer based company or product based company okay where your customer base is exactly near to your customer base your most of your customers you're targeting Indian so let's deploy the services in India only why you deploy the services in US right similarly when you talk about the previous example as an infra guy you have a such infrastructure across the globe now which infra you want to shut down and migrate so I said boss I have a primary secondary in each continent means US primary secondary UK primary secondary Asia primary secondary mandatory right for your services this is traditional now the plan is I want to shut down this at first stage and bring that to Azure so where you will deploy obviously in US right now you will identify where this data center is and what is the nearest place so that you can integrate these two and bring the services from here to here imagine this is your on premise this is your Azure okay so the nearest place that you are looking at migration or
transfer the services from your legacy data center to Azure. So you will identify some place or some area to host your services. Technically, what you call it as a region. Agree or disagree? Mahesh, antena? Hello. Audible? Yeah, hello. Unna na? Yeah. Network undo ledha kuda ardham kala. Okay. Adho unna ini? You got it. Yeah. Because what we are going here is in which location the data center is there, we are going to deploy in the same location so that at least a nearby. At least in the nearby. Right. Ledo meeru US lo data center unde, dan shut down cheddam anukuntunnaru. ముంబై లో డేటా సెంటర్ ఉంది అజూర్ వాళ్ళది, అక్కడికి మైగ్రేట్ చేసి ఏం చేస్తారు? ఎందుకంటే మీ యూజర్ బేస్ యూఎస్ లో ఉంది, ఈ కస్టమర్స్ అందరూ యూఎస్ లో యాక్సెస్ చేస్తున్నారు. రైట్, యూ నీడ్ టు ఐడెంటిఫై రైట్ లొకేషన్ ఫర్ యువర్ బిజినెస్, దట్ ఈస్ యువర్ రీజియన్, ఇన్ విచ్ రీజియన్ యూ వాంట్ టు డిప్లాయ్ యువర్ సర్వీసెస్. సో ఐడెంటిఫికేషన్ ఈస్ దిస్ ఇస్ హౌ యూ కెన్ డిజైన్. బట్ why do you need to do in such a way, because if you consider where there are as you are already aware, in few data centers or in few regions there is a resource crunch. Okay, so why can't I go for example, take Australia. In Australia we are having resource crunch. Why can't I opt for Singapore? Will there be any impact or something like that? Latency issues. Your customer is sitting in Australia and trying to access some service, and for every request you are sending that request back to Singapore, then there is a latency. And the hidden part is data sovereignty. Telsa meeku? No, I am not aware. First line okku jalan chalu. ఏం చదవద్దు, ఫస్ట్ లైన్ ఒక్కటి చదవండి. ఓకే, గోట్ ఇట్. సెక్యూరిటీ, ఏ కంట్రీలో అయితే బిజినెస్ చేస్తున్నారో డేటా అదే కంట్రీలో ఉండాలి, అది దాటి బయటికి పోకూడదు. అటువంటప్పుడు మీరు సింగపూర్ ఎట్లా తీసుకుంటారు? అది కూడా కన్సిడర్ చేయాలి. మీరు క్రంచ్ ఉందా? ఉంది. క్రంచ్ లేదా? లేదు. డజంట్ మ్యాటర్, దానికి దీనికి సంబంధం లేదు. అది కాదు క్రైటీరియా మనకి. అర్థమవుతుందా? You got it, because when the customer base is increasing, obviously Azure is intelligent enough, they will add more and more resources on the back end and they will build world class data centers if required. If the business is not coming, then what they will do, pedda hotel open chesarandi, roju muguru vastunnaru, em chestaru pettukoni? Yeah, malli this fridge lo pettukovali, sayantram display lo pettneyandi, idi ante kada. అట్లా ఎందుకు ఆలోచించరు? అవునా కదా? అది కరెక్టే సార్, కానీ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈస్ విల్ దేర్ బి ఎనీ పాసిబిలిటీస్ ఆర్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్, లెట్స్ నాట్ గో అహెడ్ విత్ డేటా సోవరెనిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, where it's purely non-critical data and there are alagadu meeru deeni meaning ardham kala meeku. Europe lo unna edaithe countries lo akkada edaithe business meeru register cheskuna akkada edaithe business aithe chestunaro, Europe daati mee data bayatiki pokoddu, irrespective meeru adi untaru production untara, development ah, testing ah, critical ah, non critical avanni pakkana pettandi. GDPR ane concept untundi. Yeah, GDPR, yeah, I am aware of that. Yeah. వీటిని కన్సిడర్ చేసుకోవాలి. వెన్ యూఆర్ డిజైనింగ్ సంథింగ్ ఇన్ అజూర్, యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దీస్ ఆస్పెక్ట్స్. ద ఓన్లీ ద రీజన్ వై పీపుల్ ఆర్ యూజింగ్ ద సర్వీసెస్ ఇన్ దట్ స్పెసిఫిక్ రీజన్, ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లిటిల్ స్లో. మీరు అన్నట్టుగా క్రంచ్ ఉంది, బిజినెస్ రిక్వైర్మెంట్ మీకు అసలు. ఎందుకు ఈస్ట్ యూఎస్లో డిప్లాయ్ చేస్తే సర్వర్ 2 నిమిషాల్లో డిప్లాయ్ అయింది, సేమ్ సర్వర్ మీరు ఆస్ట్రేలియాలో డిప్లాయ్ చేస్తే 7 నిమిషాలు పట్టింది. ఎగ్జాంపుల్ కరెక్ట్ చెప్తున్నా ప్రాక్టికల్ గా. బట్ స్టిల్ వై కంపెనీస్ ఆర్ యూజింగ్ సర్వీసెస్ ఇన్ దేర్ లోకల్, బికాస్ ద కస్టమర్ బేస్ ఇస్ సిట్టింగ్ ఓవర్ దేర్. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ టు ఫాలో ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. అంటే నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది కదా, తీసుకుపోకూడదు అంటే తీసుకుపోతే
డేటా తీసుకుపోయి ఏం చేస్తారు? అర్థమైందా? యా గాట్ ఇట్ గాట్ ఇట్ మల్టిపుల్ థింగ్స్ బట్ మన మన టెక్నికల్ డిస్కషన్లో వచ్చేసరికి బేసికల్లీ యూ నీడ్ టు ఐడెంటిఫై రైట్ రీజియన్ ఫర్ యువర్ బిజినెస్ ఓకే సో Azure has multiple regions. You already know Azure regions. And zones. 60 plus countries, 140 available regions. So even okay country lo 7 chotlu undi. ఇండియాలోనే 3 చోట్ల ఉంది. ఇట్లానే అక్రాస్ ది గ్లోబ్ చాలా చోట్ల వాళ్ళ సర్వీసులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే డాటెడ్ గా ఉన్నాయో దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డేటా సెంటర్స్ ఆర్ న్యూ రీజియన్స్. ఏవైతే డాటెడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడన్నా ఒకసారి అబ్జర్వ్ చేశారా, ఇది చూడండి, ఇవి చూడండి, డైమండ్ ఉంది మధ్యలో. అంటే అర్థం ఏంటి, ఇక్కడ రాశాడు అవైలబిలిటీ జోన్ అని, అవైలబుల్ రీజియన్, అవైలబిలిటీ జోన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? Oh, no idea, sorry. When I say region, physical location or physical data center, please remember region is one city or region is one location or region is one world-class data center designed, developed or managed in the partnership or owned or third party. ఎవరైనా కావచ్చు. కొన్ని కొన్ని డేటా సెంటర్లు అజూర్ ఓన్ గా డిప్లాయ్ చేస్తుంది, కొన్ని కొన్ని డేటా సెంటర్లు అజూర్ రెంట్ కి తీసుకుని మెయింటైన్ చేస్తుంది, కొన్ని కొన్ని చోట్ల సర్వీసెస్ అన్ని ఎవరో ఇస్తారు, వీళ్ళు మాత్రం బయట బోర్డు పెట్టుకుంటారు. ఓకేనా, అర్థమవుతుందా? యా యా, అర్థం కాలేదా? గాట్ ఇట్ గాట్ ఇట్ సర్. సో గాట్ ఇట్. రీజియన్ మీన్స్ జియోగ్రాఫికల్ ఫిజికల్ లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ hosted by Azure or managed by Azure or owned by Azure. అన్ని వాళ్ళ పేర్లే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ లెస్సే మిడిల్ ఈస్ట్ తీసుకోండి. ఇక్కడ యుఏఈలో, యుఏఈలో అసలు అజూర్కి ఓన్ బిల్డింగే లేదు, మైక్రోసాఫ్ట్కి ఓన్ బిల్డింగే లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆయన ఏం చేస్తాడు, ఏదో థర్డ్ పార్టీ ఎంటిటీ వాడిది ఏదో డేటా సెంటర్ ఉంది, సో వాడి డేటా సెంటర్లో వీడి సర్వీసెస్ హోస్ట్ చేసుకుని బయట బోర్డు పెట్టుకుని అజూర్ రీజియన్ కింద డిస్ప్లే చేస్తాడు. లేదు, హీ విల్ గివ్ అ కాంట్రాక్ట్, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్, ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ బై సమ్ ఎక్స్వైజెడ్ థర్డ్ పార్టీ అండ్ హీ విల్ జస్ట్ డిప్లాయ్ కోర్ అజూర్ సర్వీసెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ రన్ ఇట్ యాజ్ అ రీజియన్. పాసిబుల్? ఓకే ఓకే. అనదర్ బ్యూటీ థింగ్ ఈస్ ఇన్ సెంట్రల్ ఇండియా. వాట్ ఈస్ సెంట్రల్ ఇండియా? పూణే. పూణే. సో పూణేలో అజూర్ అజూర్ సెంటర్ ఉంది. ఓకే, సో మీరు అక్కడ పోయి చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ అజూర్ బోత్ ఆర్ రన్నింగ్ ఇన్ వన్ రూమ్. ఓకే, మీన్స్ దే టుక్ అ బిగ్ డేటా సెంటర్ అండ్ రైట్ వింగ్ అజూర్, లెఫ్ట్ వింగ్ ఏడబ్ల్యూఎస్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ కనెక్టివిటీ. Because it should has a connectivity to other regions, right? Yeah. So okoka building ki connection ayi iskuntaru vaallu enante partnership lo enta business ana cheskoni, nee business needi, naa business naadi. Clear? Okay. So idi maaku etla ardham ayyindante etlaage maatladta untundi vera vallato ayin cheppadu anamata, ayina Airtel lo pani chestadu. Nenu manake endustadu. Okay. Okay, availability zones you are going to explain it, that's fine. Yes. Available regions is fine, understood? Yeah, regions I have got it. That's like we are having a data centers there, that's it. Yeah. In that place there is a data center which belongs to Azure or managed by Azure or owned by Azure. Yeah. Okay, so what about availability zone ante entante అన్ని చోట్ల లేదు, కొన్ని చోట్లే ఉంది. సో యూ విల్ హ్యావ్ అ రీజియన్. రీజియన్ అంటే ఏంటి, వన్ ఫిజికల్ లొకేషన్. ఓకే, రీజియన్
within this region, you will have a three different buildings. That is by design. Mode in the can and not go to place. Finally, you got our intention also. హాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ రాశారో అది చదువుకుని నేను చెప్తున్నా. నాది కాదు కదా ఇది, అంతేనా? Yes, that's correct. One, two, three. అంటే ఏంటంటే ఈస్ట్ యుఎస్ అని చెప్పి ఒక రీజన్ ఉంది, ఓహోయోనా నార్త్ వర్జీనియా ఎక్కడ ఉంది, నార్త్ వర్జీనియా అనుకుంటా, ఓకేనా? సో అక్కడ మీకు ఒక రీజియన్ అంటే ఒక ఫిజికల్గా ఒక జియోగ్రాఫికల్ ఒక సిటీ అనుకోండి. సో రెండో రీజియన్ పక్కన పక్కన ఊర్లో పెట్టుకోరు. అంటే మీరు డేటా సెంటర్ మీ ట్రెడిషనల్ వేలో అయినా సరే డేటా సెంటర్ డిజైన్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ అ టూ లొకేషన్స్. దట్స్ కరెక్ట్. అండ్ డిస్టింక్ట్లీ అట్లీస్ట్ 300 miles అపార్ట్ చెప్తారు. ఎందుకు? ఏదైనా నేచురల్ కిలోమీటర్స్ వల్ల ఇది మొత్తం పోయినా సరే రెండో చోట మీకు డేటా అనేది అవైలబుల్గా ఉండడానికి 300 miles ఏదో ఉంటుంది క్యాలిక్యులేషన్. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, బట్ దే మస్ట్ బి సమ్ క్యాలిక్యులేషన్. ఇంత దూరంలోనే మన సెకండరీ డేటా సెంటర్ ఉండాలి మినిమం అని చెప్పి. కానీ సింగపూర్లో మొత్తం తిప్పికొట్టినా కానీ మొత్తం టోటల్ సింగపూర్ ఎంత ఉంటుంది? 300 miles యాడ్ ఉంటుంది అక్కడ. సో చాలా డేటా సెంటర్లు ప్రైమరీ సెకండరీ ఒక చోట రన్ అవుతాయి. మరి డేటా సవరేంటి? సింగపూర్ బయటికి పోకూడదు డేటా. అర్థమవుతుందా? యు గాట్ ఇట్. సో కొంతమంది ఏం చేస్తారంటే మలేషియాలో పెట్టుకుంటారు సర్వీసెస్. మలేషియాలో కొన్ని సెకండరీ సర్వీసెస్ అంటే మన ఎజర్ సంబంధం లేదు, ట్రెడిషనల్గా చెప్తున్నా. ఓకే ఓకే. సో ప్రైమరీ సింగపూర్లో ఉందనుకోండి, సెకండరీ మలేషియాలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకే చోట పెడితే ఇంక ప్రయోజనం ఉంది, రెండు డిఆర్ కోసం, అది పోద్ది ఇది పోద్ది. సో వెన్ ఐ సే రీజియన్ కలెక్షన్ ఆఫ్ సారీ సింగిల్ సిటీ ఆర్ సింగిల్ బిల్డింగ్ దట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ అ రీజియన్ అని చెప్తున్నా. కానీ అవైలబిలిటీ జోన్కి వచ్చేసరికి మీకు మూడు బిల్డింగ్లు ఉంటాయండి, మూడు బిల్డింగ్లని కలుపుకుని ఒక రీజియన్ అంటాడు. అదే సిటీలో, అదే సిటీలో వాడు మూడు చోట్ల మూడు బిల్డింగ్లో ఎజ్యూర్ సర్వీసెస్ హోస్ట్ చేస్తాడు. ఓకే. ఆ బిల్డింగ్ అంటే ఒక ఫ్లోరా, రెండు ఫ్లోర్లా, ఐదు ఫ్లోర్లా, బట్ విత్ ఇన్ ద సిటీ అది పక్క పక్కన పక్క వీధులని కావచ్చు, అది నిజంగా మనకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే త్రీ డిఫరెంట్ ఫిజికల్ లొకేషన్స్ దే విల్ మెయింటైన్. ఓకే ఓకే. అండ్ ఆల్ ద త్రీ హ్యాస్ అడిక్వేట్ బ్యాండ్ విత్ ఇన్ ద బ్యాక్ ఎండ్, డార్క్ ఫైబర్ విత్ ఇన్ ద సిటీలోనే కాబట్టి ఓన్గా డార్క్ ఫైబర్ కనెక్టివిటీ పెట్టుకుంటాడు. ఓకే. అండ్ యూ కెన్ హోస్ట్ ద సర్వీసెస్ హియర్, యూ కెన్ హోస్ట్ ద సర్వీసెస్ హియర్, అండ్ యూ కెన్ హోస్ట్ ద సర్వీసెస్ హియర్. If you select redundancy, it will automatically replicate onto secondary. It will automatically replicate onto secondary. It will automatically replicate onto secondary. Vice versa. Ekkadi chekkadikaina sare. That's like three active active. Atla kadu. Atla kadu. Adi prati okka component ki, prati okka application ki, prati okka daniki maaripothadu design. Okay. Okay. The design will vary when the business application came into picture. Kaani వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే సిటీలో ఒకే రీజియన్లో మూడు డిఫరెంట్ బిల్డింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. అండ్ యూ కెన్ సెలెక్ట్ వెన్ యూఆర్ డిప్లాయింగ్ యువర్ సర్వీస్ సర్వర్ ఆర్ కాంపోనెంట్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ సెలెక్ట్ ది స్పెసిఫిక్ జోన్ అండ్ డిప్లాయ్ ఇట్. మీన్స్ ఇఫ్ యూ డిప్లాయ్ జోన్ వన్ మీన్స్ యువర్ డేటా ఆర్ సర్వర్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ఫస్ట్ బిల్డింగ్. ఓకే. You can granular level, you have a control and you can select and deploy it. Active-active, active-passive, designing skills or application behavior. But thing is, if you want a local redundancy for your services, if something goes wrong, power failure or entire rack went wrong or entire room services went wrong or entire floor gone due to some reason, still you have a secondary location, it spin up the services very quickly. We need to spin it up once again, or it is going to by default? You have to, when you are designing, you have to design in such a way. For some components, they will do the replication for you.
For some components, you have to design your own. They won't duplicate. ఊరికి అప్లై చేయరు కదా, ఏ సర్వీసెస్ రిప్లికేట్ చేస్తారు, ఏ సర్వీసెస్ రిప్లికేట్ చేయరు, ఎప్పుడు మీరు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది కాంపోనెంట్ బేసిస్ పైన ఆధారపడదు. ఏ కాంపోనెంట్ వెళ్తుంది, ఏ కాంపోనెంట్ రిప్లికేట్ అవుతుంది అవ్వదు అనేది. ఓకేనా? సో గో టు ఈ డైమండ్ అయితే ఎక్కడైతే ఉందో, వెస్ట్ యుఎస్, సెంట్రల్ యుఎస్, ఈస్ట్ యుఎస్ 1, ఈస్ట్ యుఎస్ 2, అట్లానే ఇక్కడ ఒక 4 ఉన్నాయి, అలాగే జపాన్లో ఉంది. ఇక్కడ అన్నీ కూడా మూడు మూడు బిల్డింగ్లు అన్నమాట. ఓకే, అసలు ఎందుకు వెళ్ళినాం సార్ ఈ త్రీ బిల్డింగ్ కాన్సెప్ట్స్కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఒకవేళ ఆ బిల్డింగ్ మొత్తం డౌన్ అయిపోయింది, సో దాంట్లో లెస్సే మోర్ దాన్ 5,000 కస్టమర్స్ వాళ్ళ సర్వీసెస్ రన్ చేస్తున్నారు. సో హౌ క్విక్లీ యూ కెన్ రికవర్ ద సర్వీసెస్? సెకండరీ ఈజ్ ఇన్ 300 miles అపార్ట్. Failover time is 15 minutes. And if you maintain the same building in the same city on a different street, you have a dark fiber, you can restore the services in fraction of seconds. But again, with the might be silly, but why can't we do it in the same way in a different region? Yeah, it's going to be time taking. No. If you don't want to use this concept, you use two different regions for your application redundancy. No sir, that's not making any sense. Because if I'm going to have the same data center, if I'm going to have two data centers in the same location, why are we looking for going ahead with this plan? Because I'm going to have a redundancy part that one data center will be in, let's take our Indian example only, Central India and West India. I'm having two data centers. Why should I go ahead and consider availability zone once again? Hello, am I audible? Oh, I can. Hello. Yeah, I can hear you. Yeah, I think he got disconnected. He lost the connection. Okay, that's fine. Sorry, Nidish, I think you have got my question, right? Yeah, I got it. Yeah. Because redundancy, we will for the what he's saying means it's if it's a for means a different region, it will take time to the restoration, right? No, that's correct. I'm not speaking regarding the different region. Okay, I'm going ahead with the available zone itself. Available zone is in within the same country. If you take India, we are having one availability zone in West India and one availability zone in Central India. Why should I go for availability zone? Because the failover time is very less for me, hardly around 5 to 10 minutes. That's nothing more than that. But one more thing, he said it's a dark fiber connectivity, something like that. Dark fiber, yeah, that's what, dark fiber and all this stuff. I don't care. I'm having a RPA of around 15 minutes. That's sufficient for me. I think he has got disconnected. I don't care. You see, it's, you got it right, what I mean to say. Because finally what they're going to tell you is they're going to charge extra, that's it, nothing more than that. These are really silly concepts, but these are the ones where, if you frankly speaking, whenever you are designing any component or something like that, these are the main components. And if you want to challenge anyone with your architecture or something like that, these will be the primary skill set. Because if you are strong in your basics, na, mm-hmm, obviously, okay, you are going to get a good view.
Are you also working in cloud or are you working on premises? No, bro, I'm not in cloud actually. That's what I'm looking for now. I don't have much ideas. Okay, are you working with in MNC or? It's MNC only, but looking for change now. Okay, which company? Now. Yeah. Okay, he has joined, I think. Hi Srinivas, are you audible? I think yeah. You that's fine. I think you got disconnected. Yeah, network disconnected. That's fine, sir. Okay, sir, did you got my question or do you want me to repeat the question once again? One second. Recording out on the recording out on the so USB tethering is no and the network at the point. What's somebody in the Pudaka? Pune rate, it will be worse. Okay, what I'm looking for is. Definitely there will be cost optimization when we are having the available zone and if you are not having the availability zones available. Leave over the customers. Okay, so leave over the customers, think about Azure perspective. Okay. Now you have some platform as a service components. Most of the stuff will be managed by Azure itself. When I say most of the services will be managed by Azure. You are simply accessing their services. So if those services got interrupted for some reason in a specific region, okay, how quickly they can get the services up and running? The amount of data that is being replicated onto across the regions, across the physical locations, 300 miles apart, how much time it is taking, and if you have some local dark fiber connectivity within the city and within the room or within the different street, how quickly you can recover the services, right? Internal services I'm talking about, not the customers. Customers has deployed a lot of machines, a lot of data is there, it's fine. But if you take a storage account, for example, storage account doesn't matter whether you use it for your purpose or Azure is maintaining storage account for replicas of your data. If you have tested it, Azure will maintain storage account of minimum 2 replicas, maximum 6 replicas. Means if you place one file, that will be replicated across into multiple locations for DR purpose. Means if you are uploading some data that needs to be retained for a long time. So how they will make sure? So after 2 years, if you simply double click, your file is not retrieving. You will say, and millions of customers are using Azure services. If the services are not that robust, then how you will trust? At least for those services, they need to have these kind of services in the backend. That is what my past experience. I'm not saying that is only the designing criteria for them to put the regions in that particular area, but definitely there should be some reason why they have kept it in such a way. Business logic, business secrets can't be shared. That's a violation. Okay, every major which I don't like at all is that is the backend we will not be able to share. మనకు తెలియని విషయాలకి ఎట్లా చెప్పొచ్చు అంటే ఇట్లా కవర్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ యు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ ఆర్ సంథింగ్ లైక్ దట్, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యు దిస్ క్వశ్చన్ అండి. లేదు, సర్వీస్ అంటే టెక్నికల్ స్టాండ్ పాయింట్. ఓకే, సో అవైలబిలిటీ జోన్స్ ఆర్ క్విక్ యాక్టివ్ ప్యాసివ్ సొల్యూషన్ డిజైనింగ్. ఓకే, ఇన్ AWS యూ హ్యావ్ 6 జోన్స్, 6 డిఫరెంట్ బిల్డింగ్స్ ఇన్ వన్ రీజియన్. Okay, you know that is by design. No one will ask you that why they are creating a building, 3 different buildings in one region, because most of the customers they are deploying the services in that region. And overall, if you look at a global perspective, 70% of business running in US, let's say for example, and out of 70%, 30% in East US. Then what's
what's the point of not creating three different buildings for 30% of your business? Even you are getting 30% of your business from one particular location, and rest of the 100 locations are sitting idle, right? With they're crying for getting a new customers. Then for those regions where you are getting more and more business, why can't you deploy more buildings? That is what you are discussing, right? Scalability and all. Yeah, scalability. Yeah, these all will be into the picture, because multiple discussions will be happening on the same point only when we are doing any design document or something like that. When we attend any design phase level changes or something like that. Same thing, right? So let's talk about India. So you have three different regions with single building. So why can't they deploy three buildings in Mumbai? Fitting, yes, sir. Typically, one customer layer. Azure లో పెద్ద పెద్ద కస్టమర్లు మూడు బిల్డింగ్లు పెట్టుకుని ఏం బిజినెస్ చేస్తారు వాళ్ళు? అంటే మీరు కొత్త హోటల్ ఓపెన్ చేశారు, ఓకే, 20 బ్రాంచ్లు ఓపెన్ చేశారు, ఒక బ్రాంచ్లో కూడా ఒకటి కూడా రావట్లా రోజు మొత్తం చూసినా కానీ ప్రయోజనం ఏంది? మీరు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, బిజినెస్ గ్రో అయిన తర్వాత అప్పుడు బ్రాంచ్ల గురించి మాట్లాడతారు. ఇది అంతే అనుకోండి, అంతేనా? ఇంకా ఇంకా లేమన్గా మాట్లాడాలంటే will there be any difference between having availability zones and not having availability zones? Latency, application latency. You have one application which is deployed in Mumbai and deployed in Chennai for active, okay? So for every request there is a little latency between both the regions. If you are accessing some application and I'm sitting in Pune, if I access it, my request will go to Mumbai, I'll get it very quickly. If Mumbai is down, my request will be failover to Chennai, then I have to wait, my web page will be scrolling like clock, seconds or hourly, how it will rotate. Manaki gantlu mulu etla idirutado naaku service kuda atla slowga load aitadi. If you want quick failovers, do the deployment nearby your customer and nearby availability zones. Let's see in detail. Yeah, got it. But okay, are we going to discuss regarding the availability zones once again, right? Availability. An idea mundo ok nisham chupistanu. Okay, products by region. So రన్ అవుతాయి అనేది మీరు ఎక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో గ్లోబల్ లొకేషన్స్, లెట్స్ సీ. మీరు లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఫిజికల్లీ మనం అంటున్నాం కదా, ఈస్ట్ యుఎస్ అని అనుకోండి, ఈస్ట్ యుఎస్ వర్జీనియా, వెస్ట్ యుఎస్ పక్కన పెట్టండి. ఈస్ట్ యుఎస్ 2 అని చెప్పి ఇంకో కొత్త తీసుకొచ్చారు, అది కూడా వర్జీనియాలో ఉన్నాయి. అంటే ఇక్కడ 6 బిల్డింగ్లు ఉన్నాయి, ఒక్క వర్జీనియాలోనే 6 బిల్డింగ్లు. ఈస్ట్ యుఎస్ 1లో 3 జోన్లు, ఈస్ట్ యుఎస్ 2లో 3 జోన్లు. ఎందుకు అంటే మ్యాక్సిమం బిజినెస్ అక్కడే రన్ అవుతుంది కాబట్టి. సో ఎవరు టెస్ట్ చేసినా సర్వర్ కూడా అక్కడే డిప్లాయ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ సర్వీసెస్ ఫాస్ట్గా రన్ అవుతాయి. ట్రై చేసి చూడండి. అది కాకుండా గవర్నమెంట్కి మాత్రమే కొన్ని చోట్ల అన్డిస్క్లోజ్ లొకేషన్లు ఉన్నాయి, అది ఓన్లీ గవర్నమెంట్ సర్వీసెస్ రన్ అవుతాయి. అంటే రీజియన్సే మీరు అసలు యాక్సెస్ చేయలేరు, ఇక్కడ లిస్టింగ్లో ఉండదు మీకు. సో మిగతా ఏంటంటే ప్రొడక్ట్స్ బై రీజియన్లో మిషన్స్ తీసుకుందాం, అన్నిట్లో చూపించాలి. అది ఈ విధంగా మీకు ఏ సర్వీస్లు ఇక్కడ చూస్తారా, కొన్ని కొన్ని రీజియన్స్లో ఆఫర్ చేయలేరు. చూడండి కిందకి వెళ్ళే కొద్దిగా మారిపోతా ఉంటాయి. వర్చువల్ మిషన్లు అన్ని సైజులు అన్ని చోట్ల అప్లికబుల్ కాదు. ఓకే, సో వైల్ డిజైనింగ్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ ఇన్ విచ్ రీజియన్ you are designing,
and what all the available sizes in that particular region. So idi only US gurinchi matladthe. Select another location. So Azure regions, sorry chuddha, idi kadandi ekkada oka chota untadi manaki ee product lo replicate avthayi avanni Azure geographies. Ee chusara regions ivi, okay, chusara kinda rasindi point nenu cheppanu chusara ide data sovereignty. యుఎస్లోనే ఉంటుంది ఆ డేటా, ఎక్కడికి రెప్లికేట్ కాదు. బిజినెస్ క్రిటికల్ డేటా ఏదైతే ఉందో అది మీరు రెప్లికేట్ చేసుకుంటే వేరే లొకేషన్కి రెప్లికేట్ అవుతుంది అకార్డింగ్ టు కంప్లైన్స్ అండ్ ఆడిటింగ్. మీరు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేశారు, ఓకే, ఆ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే మూవీస్ ప్లే చేస్తుంది ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో మూవీస్ యుఎస్లో మీరు సేవ్ చేశారు, ఇండియాలో ప్లే చేస్తున్నారు, ప్లే అవ్వాలి అంటే ఆ మూవీ అక్కడి నుంచి అక్కడికి రెప్లికేట్ అవ్వాలి కదా డేటా. అవునండి. సో అటువంటి వాటికి ఎక్సెప్షన్ ఉంటుంది, దానికి కంప్లైంట్స్ కాదు. అదైనా కంప్లైంట్స్ క్రైటీరియా ఉంటుంది వేరుగా, ఏ కాంపోనెంట్స్ ఏ ఫైనాన్షియల్ టర్మ్స్లో ఏ కాంపోనెంట్స్కి డేటా సావరెంటీ అప్లికబుల్ అనేది కూడా వాళ్ళు డిస్టింగ్విట్గా రాసి ఉంటారు ఒక చోట, ఓకేనా? సో దాన్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ మీకు. ఇది సెకండ్ కాలం అదే ఇచ్చాడు, ఓకే, అవైలబుల్ టు ఆల్ జనరల్ పబ్లిక్, అలాగే యూరోప్లో కూడా, ఇక్కడ కూడా మీకు డేటా సావరంటీ అప్లికబుల్. కానీ సార్ ఒక స్మాల్ క్వశ్చన్, ఒక విఎం నేను ఒక పర్టికులర్ లొకేషన్లో డిప్లై చేసిన తర్వాత ఆ విఎం నేను మళ్ళీ వేరే లొకేషన్కి మైగ్రేట్ చేయొచ్చా? ఎట్లా చేస్తారు? వేరే వేరే సబ్స్క్రిప్షన్లోకి మార్చవచ్చు, వేరే అకౌంట్లోకి మార్చవచ్చు, కానీ అదే ఫిజికల్ లొకేషన్లో, ఈస్ట్ యుఎస్లో ఉంటే ఈస్ట్ యుఎస్లోనే. కావాలంటే డేటాను తీసుకుపోయి ఇంకో చోట పెట్టుకోవచ్చు, కానీ ఆ మెషిన్ పట్టుకుపోలేదు. అదే సేమ్ గోస్ విత్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కూడా. లేదు, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో మెషిన్ ఉండదు కదా, డేటా కదా, అప్పుడు మళ్ళీ డేటా సావరెంటీ వస్తుంది పిక్చర్లోకి. డేటా సావరెంటీ, ఓకే, ఈ డేటాను మీరు పట్టుకెళ్తున్నారా, సెన్సిబుల్ డేటానా కాదా, మీరు కేటగరైజ్ చేసుకోండి, మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే మాది కాదు సంబంధం. అంటే మీరు డిజైన్ చేసిన తర్వాత మీ కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుకోండి, ISO స్టాండర్డ్స్కి మీరు ప్రజెంట్ చేసినప్పుడు, లేదంటే ఏదైతే మీరు SOC ఆడిట్లు చేస్తూ ఉంటారు కదా మీరు లోకల్లో కూడా, అవునా? వాటిలో చేసినప్పుడు ఈ స్టాండర్డ్ టెంప్లెట్లు వస్తాయి కదా అప్రూవ్ చేయడానికి, సో అండ్ సో అక్రెడిషన్ కంప్లీటెడ్ డేటా సావరెంటీ వెరిఫైడ్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేసిపోతారు. సో వాళ్ళు అడుగుతారు అన్నమాట క్వశ్చన్స్, ఏ డేటాని మీరు రెప్లికేట్ చేస్తారు. అంటే నమ్మకం ఏంటంటే గవర్నమెంట్ ఎంటిటీస్ నమ్మకం, యు ఆర్ నాట్ రెప్లికేటింగ్ యువర్ డేటా. రెప్లికేట్ చేస్తూనే ఉంటారు, చేయరని చెప్పి ఏమీ లేదు, అర్థమైనా? కాకపోతే దొరికినోడు దొంగ. కరెక్టే అండి, కానీ ఫర్దర్ గా చూడాలి అసలు ఇది, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇన్ టు దిస్ పార్ట్. అసలు తెలియని చాలా ఉంటాయి, కొంచెం అరణి చేస్తా ఉండాలి. Protects by, okay, ఒక నిమిషం, Azure availability zones. availability zones గురించి ఉంది కదా, చూద్దాం. సో అవైలబిలిటీ జోన్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ కన్నా CDR category, business continuity, disaster recovery strategy, video ఉన్నాడు, building 1, building 2, building 3, మూడు చోట్ల పెట్టుకోండి. availability zone 1, zone 2, zone 3, వాడు కూడా రాసింది అదే, ఓకే. అలా పెట్టుకున్నట్లయితే మీకు 99.99% SLA వస్తుంది, ఓకే. దెన్ లెట్స్ పార్క్ ఫ్యూ థింగ్స్ అసైడ్ అండ్ లెట్స్ డిస్కస్ some other technical discussion. What is this 99.99%? Yeah, service level agreement, uptime. Ante endi uptime, that's like how much time your services will be available to the end users without any interruption. 99.99 ante meedu strength sepu per year you can have around 5 minutes downtime atla akri ostaru.
సో చిన్న పోర్టల్ ఒకటి ఉందండి, ఇక్కడ అప్ టైమ్ ఈజ్ అని కొట్టారు అనుకో, ఒక సైట్ వస్తుంది. 99.9% ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే రోజు ఒక నిమిషంన్నర డౌన్ అయినా కానీ మీరు రావడానికి అర్హులు కాదు. అంటే అవుతుందయ్యా మేమేం చేయము, ఇలాంటి సమాధానాలు వస్తాయి అన్నమాట. అంటే యు ఆర్ అగ్రీయింగ్ ఫర్ 1 మినిట్ డౌన్ టైం, ఓకే, అండ్ రోజు డౌన్ అవట్ల బాగానే రన్ అవుతుంది కానీ ప్రతి ఆదివారం 10 నిమిషాలు పోతుంది. అవుతుందా? ఏదో మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నారు, మీ సర్వీసెస్ అన్ని 10 నిమిషాలు పోయినాయి. అంటే ఆ 10 నిమిషాలు మెయింటెనెన్స్ యాక్టివిటీ, యూ హ్యావ్ టు అగ్రీ విత్ దట్ కండిషన్. ఎందుకంటే వాడు డిజైన్ చేసిన అప్లికేషన్ అలాగే పనిచేస్తుంది. సో అలా మీకు ఓకే అయితేనే తీసుకోండి. వాడు అక్కడ డిజైన్ చేసినప్పుడు కింద రాస్తారంటే 99.9% ఎస్ఎల్ఏ, అంటే వారంలో 10 నిమిషాలు పోయినా నన్ను అడగొద్దు, అందుకని ఎక్కువ పోతే నేను రిఫండ్ ఇస్తాను పైసలు. క్లియరా? అట్లాగే సంవత్సరం మొత్తం డౌన్ అవ్వాలా, కాకపోతే ఎప్పుడో ఒక రోజు మీకు అవసరమైన రోజున రోజంతా పోయింది. ఇప్పుడు నా ఇంటర్నెట్ ఉంది కదా, పొద్దున్నే సాయం దాకా పోలా, పొద్దు నుంచి నెట్ఫ్లిక్స్లో అన్నీ చూస్తూ ఉన్నా, బాగానే ఉంది, కరెక్ట్గా క్లాస్ చెప్పే టైంకి ఇంటర్నెట్ పోయింది. అవునా? అది కూడా ఎస్ఎల్ఏనే కదా. ఇప్పుడు నేను ఏంటంటే వాడేం చెప్పడం, కోవిడ్ సిచ్యువేషన్లో పోయిన 2 నెలల నుంచి ఒకసారి కూడా డౌన్ అవ్వలేదండి, ఇవాళ డౌన్ అయింది అంటాడు. నేను ఏమడుగుతాడండి? సిమిలర్లీ 99.9 అన్నారు అనుకోండి, 8 అవర్స్ కాస్త 1 అవర్కి వచ్చేస్తుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు 2 డిఫరెంట్ రీజియన్స్ తీసుకోండి, 2 డిఫరెంట్ రీజియన్స్ తీసుకుని ఈస్ట్ యుఎస్ వెస్ట్ యుఎస్, ఓకే, కన్సిడర్ ఓన్లీ సింగిల్ బిల్డింగ్. సో మీ సర్వీసెస్ని రెప్లికేట్ చేయడానికి ఆర్ ఎప్పుడైనా డౌన్ అయింది అనుకోండి అప్ చేయడానికి మీకు పట్టే టైమ్ ఎక్కువ ఉంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 99.99, యూ సింప్లీ రిమూవ్ 1. బట్ యూ డోంట్ నో ప్రాక్టికల్లీ హౌ ఇట్ వర్క్స్, బట్ వాడు డాక్యుమెంట్లు ఇది రాసి పెడతాడు. ఓకే, డౌన్ అయినప్పుడు మీరు సర్వీసెస్ ఎందుకు డౌన్ అయ్యారంటే వెస్ట్ యుఎస్లో రిప్లికేట్ అవుతుంది, ప్లీజ్ అలౌ అస్ సమ్ టైమ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ కెన్ చెక్ ద స్టేటస్ ఆన్ azureportal.com/status, services will be up and running by end of the day. If the services cannot be recovered by end of the day today, your 20% of bill will be refunded. Okay na? Adavutunda? You got it. వాడు చెప్తాడు, వాడు సర్వీసెస్ ఇస్తున్నాడు, మీరు తీసుకుంటున్నారు అంతే. మీరు డిమాండ్ కావాలి, మీకు 100% అప్ టైం కావాలంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. 99.999% కావాలా, జోన్ 1, జోన్ 2, జోన్ 3 మూడు ఉన్నాయి, అక్కడికక్కడ రిప్లికేట్ అవుతాయి, 5 నిమిషాల్లో సర్వీస్ అప్ అయింది. యూస్ యువర్ అప్లికేషన్ ఇన్ సచ్ ఎ వే సో దాట్ యూ విల్ అచీవ్ దిస్ ఎస్ఎల్ఏ. ఇది వాడు చెప్పేది, అదే కదా ఇక్కడ డాక్యుమెంట్లో కూడా రాసింది. ఇక్కడ వాడు చూడండి, బిల్డ్ విత్ కాన్ఫిడెన్స్ విత్ 99.99% విఎం అప్ టైం. అది ఎప్పుడు, ఇప్పుడు మీరు జోన్స్ యూస్ చేస్తే, వితౌట్ జోన్స్ 99.95, వితౌట్ జోన్స్ అయితే అంటే 4 గంటలు పట్టింది ఒకవేళ డౌన్ అయితే వేరే రీజన్కి పోవాలంటే. వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు అంటే వాళ్ళ బెంచ్ మార్క్ వాల్యూస్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఎస్ఎల్ఏ అది. అందుకనే వాడు ఇక్కడ కోట్ చేసినప్పుడు వాడు అదే కదా, అదే సెల్లింగ్ ఫీచర్ కదా ఇది. అది జీరో డౌన్ టైం అయితే నో జీరో డౌన్ టైం పెద్ద అక్షరాలు రాస్తాడు కదా, అది ఎవడు రాయడు అట్లా. నా దట్స్ నాట్ లిటరల్లీ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఐ మీన్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ ఆల్సో. ఎక్కడ ఎక్కడ పాసిబుల్ కాదు, గ్లోబల్లీ ఏ డిజైన్ అయినా సరే అంతేనా. సో వీడు ఏం చేస్తున్నాడు, అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకుంటే మీకు ఈ ఈఎస్ఎల్ఏ అప్లికబుల్, అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకోకపోతే మీ కర్మ. ఓకేనా? అది అన్ని చోట్ల ఆఫర్ చేయట్ల, కొన్ని చోట్ల ఆఫర్ చేసిన చోట్ల ఇది అప్లికబుల్, ఆఫర్ చేయని చోట్ల జనరల్ కండిషన్స్. దట్ డిపెండ్స్ దట్ వి హావ్ టు గో అహెడ్ అండ్ వి హావ్ టు సెర్చ్ ఇట్ అప్. యు హావ్ టు థ్రో దిస్ టర్మ్స్ వెన్ యు ఆర్ డిజైనింగ్ సంథింగ్ ఫర్ యువర్ కస్టమర్స్. ఓకే, ష్యూర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏదో ఊరికనే కాదు, మీరు డిజైన్ చేసేటప్పుడు ఇవి మీరు కన్సిడర్ చేసుకోవాలా, అప్పుడే మీరు డిజైన్ కరెక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, అవునా, 4 రోజుల తర్వాత అడగను అన్న కదా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, డిస్కషన్ చేసినప్పుడు ఈజీగా సింపుల్గానే ఉంటుంది, కానీ యాక్చువల్గా వెన్ యువర్ డిజైనింగ్ థింగ్స్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ ఫర్ యువర్ కస్టమర్స్. కళ్ళు మూసుకొని డిప్లాయ్ చేయొచ్చు ఎక్కడైనా, రైట్ క్లిక్ బియ్యం, నెక్స్ట్ 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 ఫినిష్, ఎంతసేపు 2 మినిట్స్, అవునా? కరెక్ట్ అండి. సో ప్రాక్టికల్లీ
These are the few things that you need to consider. Fine. So let's move on. And a zone and a concept clear? You'll have a three buildings and three of them has a backend connectivity. And portal if I go to all services, and again documentation led on a flow later style chip on a separate in custom PPT and prepare jail. So it's more than 200 services on categorized into multiple things, but overall you have more than 200 plus services. Okay, na? Any count just kunte ekra. Ime kada total services. Yeah, that's me. Weetillo. Ikkada nunchi ikkada replicate avevi. Konni services lu replicate avutayi, konni avu. Avi enti anedi all clear ga short document chestunnaru. So if I found, I'll share with you. Adhamaina? And zone within the zones lo eve services replicate avutayi, which services are applicable for replication, which are not. అనేది ఒక చోట అక్కడ డాక్యుమెంటేషన్ ఉంది, మర్చిపోయినది. సో అది రిఫర్ చేయాలి మీరు, అంటే డిజైన్ చేసేటప్పుడు ఇది అవైలబిలిటీ జోన్లో పెట్టాలా, ఎల్స్ ఏం చేయాలి అనేది కన్సిడర్ చేసుకోవాలి. క్లియరా ఇంతవరకు? ఓకే, సో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ యువర్ రీజియన్స్ అక్రాస్ ది గ్లోబ్ అండ్ అవైలబిలిటీ జోన్స. Availability zones across the same city, or sorry, within the same city, but across the multiple buildings that your data will be replicated, so that faster service delivery or faster resolutions in case of exception is applicable. Adi vaadu cheppadi. So let's move on. Tarvata concept entante. చూడండి, మూడో యుఎస్బి లేదు, దీన్ని ఎక్కడ పెట్టాలి నేను ఇప్పుడు? మొబైల్ నుంచి కనెక్ట్ చేశాను కదా, సో ఒకటేమో హెడ్సెట్ కనెక్ట్ చేశా, రెండోది మొబైల్ కనెక్ట్ చేశా, ఇప్పుడు మౌస్ లేదు. ఇంకొకటి ఏంటంటే, డిజైనింగ్ సరే సబ్స్క్రిప్షన్ ఉంది, సరే అకౌంట్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, రీజియన్ ఐడెంటిఫై చేశారు అవునా? సో రీజియన్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్? సో లెట్స్ సే ఈస్ట్ యుఎస్ ఈజ్ ఐడెంటిఫైడ్ రీజియన్, అంటే మీ బిజినెస్ హోస్ట్ చేయడానికి నేనేమన్నాను, నియర్ బై లొకేషన్ ఏదో సెలెక్ట్ చేసుకోండి అన్న. సో ఐ హావ్ సెలెక్టెడ్ ఈస్ట్ యుఎస్ యాజ్ nearby location for Azure to host my services. ఏం సర్వీస్ అనేది తర్వాత మాట్లాడదు, బట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇది నేను ఇక్కడ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఇక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి డిప్లాయ్మెంట్? ఫస్ట్ వి హావ్ టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్స్. సరే నెక్స్ట్ పాయింట్ ఈస్ Azure source group. What is the significance of this? Inga enduku asli idi Nidesh, are you still listening? Yes, are you going mad? No, I'm in work only, so parallel I am. fine. Yeah, what is the significance of this Azure resource group, man? Cheppandi. Coming to this resource, coming to Nidesh, you can go, you can say, that's fine. No, fine. I don't have much idea. You can. Okay. You don't have any idea. He's a desktop engineer. Correct. Okay. Technically deep knowledge he doesn't have, but he might have heading index pages idea he has. Correct. That's it. Coming to resource groups, you can specify what kind of storage you are looking for, what kind of
settings you want to deploy on the VMs which are going to be deployed in that particular group. That's like data centers. We are going to have one VMware and we are going to have one data center. Underneath that, what you are going to do, you are going to segregate it in such a way like this is only for development, this is only for so and so, this is only for so and so locations or so and so users or so and so application. That's like dev, UAT, product, whatever clusters. Okay, so first thing on nano. First tenant ID or directory ID, sorry, directory ID for your account. Second entry subscription. Tarvata region select chestunnaru. Region select chesina tarvata edi deploy cheyalanna first ne antundi resource group compulsory anna. Avuna? Okay, so the significance entante, it is one of the core service what Azure is running. Ippudu meer vCenter run chesthe meer annatluga data center danikinda meeku logical collection of all the components like host and cluster, virtual machine templates and storage network. Nalu categories aa tarvata danikinda meer resources ee untayi rakarakaluga. So logical collection of your resources is your data center. Antena akkada undedi definition. Yeah. ఓకే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఏంటంటే మీరు వన్స్ యూ లాగిన్ ఇన్ టు పోర్టల్ విత్ దిస్ డైరెక్టరీ ఐడి విత్ దిస్ సబ్స్క్రిప్షన్ ఓకే సో యూ కెన్ డిప్లాయ్ యువర్ సర్వర్స్ ఎనీవేర్ అక్రాస్ ది గ్లోబ్ అవునా కాదా నో యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూ విల్ బి ఏబుల్ టు యూ హావ్ యాక్సెస్ టు డిప్లాయ్ There is no restriction. You can deploy servers in US, you can deploy servers in India, you can deploy servers in Australia. You don't agree? Why are we selecting that location then? Location selection. I am saying I have selected US means I am deploying in US, but if I want I can deploy it in Australia, right? Yeah, you can do that. Now I have created one virtual machine in US and used for 3 days, and in Australia I have created one web app service and used for 4 days, and I have created one storage account in UK and used for 60 days. Now who will remember all these things? So there is one service which is running globally, irrespective of what region or irrespective of which location you are deploying. Resource group is the component which will track all these things. It doesn't have any location specific, or it doesn't have any defined location. You can create a resource group. That resource group is one of the software component provided by Azure. Okay. Resource group will sit in East US. Example means you created a resource group in East US. Means you East US, there is a resource group which is tracking everything. With the East US resource group, you can deploy server in Australia, but your resource group is in East US, but your bill is in INR. You okay. Get my point? Yeah. Okay. So in which region? What kind of component, who has deployed, when it is deployed, when it is deleted, when it is modified, who is doing what, all these things will be remembered by resource group. So resource group is your key organizer or a component within the Azure. It can keep a tracking of everything and hand over to subscription saying these many resources has been deployed by so and so customer under this subscription, so please bill it. Duration, component type and component behavior, everything will be remembered by resource group and hand over to subscription. Subscription will simply get those details and add the bill. Okay, because
when you take a subscription, okay, the same question you asked me, I do remember. When you take a subscription, it is set to currency level, INR, means your bill will be generated in INR, but you have deployed server in US, okay, but the services which you are using within the data center, the data center physically located in US, and for that particular data center, there are 5,000 customers or 10,000 customers using their services in day-to-day across the globe, and they are paying in different currencies. If Azure want to show that business to the government in Azure East US, this much revenue I have generated, and this is the cost against to data center. So are they maintaining as something? That is their headache. And then, as a customer, you should not think about what is the service cost, what is the taxation, and what is the illegal pricing. It is up to on demand. You can increase or increase, you can decrease. It is on the fly prices, right? So there is no government restriction on Azure or AWS, any other cloud offering. You have to provide your services with this price. There is no MRP. It is all floating prices. Agree? Now in India, if you create a virtual machine, you are paying 1,000 rupees. Same virtual machine, you may be getting it for 600 rupees in US. Okay, because proportionately how much they are investing in that particular region, and how much business that they are getting out of it is drastically high. Now you have a East Central India in Pune. They have hosted one data center and added into the Azure portal as a region, and hardly people are deploying the services, and still they are paying for their power supply, maintenance, physical security, data center, servers, network integration, security, services, everything they are maintaining, but they are not getting the profits what they are expecting. So obviously they will increase the price by certain amount in that particular region. That is all on pro rata basis. It will always change. There is no particular benchmark or table to refer. It will always change. ప్రాక్టికల్లీ వేరే ఏదో కావచ్చు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అంటే ఏమంటారు లాజిక్లెస్ థింగ్ అది. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఎవడు వాడట్లా 30% డిస్కౌంట్ ఇచ్చి సర్వీసులు ఇవ్వచ్చు కదా. మా ఇప్పుడు 501 రూపాయి ఉంటుంది ఇక్కడ ఈస్ట్ యుఎస్లో మెషిన్ డిప్లాయ్ చేస్తే, లినక్స్ మెషిన్ నెలకి. అవునా? సేమ్ సర్వర్ ఇక్కడ ఇస్తే 681, 181 రూపాయలు ఎక్స్ట్రా. జిఎస్టీ కడుతున్నాడు వాడు ఎక్స్ట్రా. యుఎస్ కన్నా ఇండియాలో ట్యాక్స్ తక్కువేగా. Customers are not using, and the infra maintenance cost is high, the investment is high, and returns are very less. So in order to get those returns, they are increasing the price whenever they need. Adantha oka CA saripodu ee calculation ki, antena adi eppudu ee component ki entha price eyyali, ఎంత పెద్ద గజిబిజిగా ఉంటుంది. మీరు కూర్చొని ఏదైనా బిల్ తీసుకుని ఇన్వాయిస్ తీసుకుని వ్యాలిడేట్ చేశారనుకోండి, మీ బుర్ర పోయిద్ది. ప్రధానంగా మీ మెయిన్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు అన్న దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ప్రాక్టికల్గా ఇది ఒక రీజన్. సరే, ఇంకా సో రిసోర్స్ గ్రూప్ అనేది జస్ట్ ట్రాక్ యువర్ రిసోర్సెస్ ఫర్ నౌ. ప్లీజ్ రిమెంబర్, జస్ట్ ట్రాక్ యువర్ రిసోర్సెస్. Okay, it's a global component. When I say global component, it
can be spread across all the regions. And a simple software component deployed before deploying your actual services so that it can track everything and inform to my manager. Who is my manager? Subscription. Okay, sure. So, resource group create this. What are you doing? Deploy the mission. Go to resource groups. What is it? Next, finish. Add a resource group. This is the first step. Yeah. Okay. So, AZ303 June. Okay. Just, and then E batch. ఈ రిసోర్స్ గ్రూప్ అంటే మనం డిప్లాయ్ చేసే సర్వీసులన్నీ కూడా ఈ రిసోర్స్ గ్రూప్లో డిప్లాయ్ చేద్దాం. ఓకే, యూ మస్ట్ సెలెక్ట్ బికాస్ దిస్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్, ఇట్ మస్ట్ రన్ సమ్వేర్. సో స్పెసిఫై దట్ రీజన్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ట్యాగ్స్? ఫర్ నౌ ఇగ్నోర్ ఇట్, విల్ డిస్కస్ వెన్ దెర్ ఈస్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, క్రియేట్ ట్యాగ్స్ తర్వాత. Tags will be taking care next. That's what. Sorry? Tags. Are we going to take it up in a separate class? Tags? Tags? No. When we are deploying services, when you are deploying servers, components, and all, each and every component has their own different behavior. So, based on the practical behavior, your tag behavior will also change. Okay, sure. Because I'm looking for tags as well, just to understand. Yeah, I'll explain that later on. So when you create a resource group, okay, it will be under one subscription, right? And no deployments as of now. Means it will keep on tracking how many deployments that you are doing. Let me go to older resource group. Okay, and you will see around 232 deployments, out of which one deployment is failed under this subscription. If you go to deployments, it will show you what all the services that you deployed, but it will never show you where you have deployed these services in East US, West US, UK, India, Singapore, Australia, anywhere you deploy, it will track everything here. Can we get details like who has deployed that particular mission? Related events, okay, deployed by so and so user at so and so timestamp. Okay, and expand, it will give you more details. Okay, related services, how many services, when you have changed, what has been changed, who has changed, and when it is started, when it is accepted, when it is deployed. Sure. Okay, so it will capture every single detail related to the deployments, and it will keep on record so that if a subscription is referring to add a billing, it will refer this database. This is actually a deployment database, right? Yeah. Okay, so it will actually look at this deployment database. It will see how many components that are deployed. If you create a VNet, let's go back. See, for each and every component, it will create a virtual network, create a DNS, or create a storage account. Also, it is going to create at the same time. Everything. No. That depends. Okay. CDN profiles, storage accounts. You deploy anything, man, it will record everything. Okay. As you are referring to storage accounts, can you show me whether it is a public or private, or how you are going to set it up? That is different. When we are doing the storage operations, that we will do it. Resource group won't show you anything, whether it is a public or private, what kind of component, how you are using. No, it won't remember all those things. It will simply remember under this resource group, 10 different servers are running. So 10 different servers running with 10 different IPs. No, 20 different IPs, because you added two IPs for one server. One production, one management. Yeah. Okay. Right. So no. For one server, you added three NICs and three IPs.
that but depends. Different subnets depend on, so it will remember everything. What all the things that you are doing, it will remember everything. Just for like logs purpose, that's it. But it don't have the complete data. No, no. It will record everything and hand over to subscription for bill. When you deploy, when you delete it. Okay, sure, got it. Okay. Nothing else. For each and every component, it has its own behavior. How it will work, how it will operate, how you will manage it, depends on the component architecture and component behavior. Right. So resource group is created now. So what is next step? Creating virtual machine. No. Creating. Sorry. Ippudu nenu illu kattali. Okay. Rendu central sthalam undi. Illu kattali. Em chestaru? Planning. Sare plan chesaru. Emonu iskochi geesadu bomma. Tarvata em chestaru? Resources. That's like. Are technical odileyandi. Come to non technical. Okay. Okay. అన్ని టెక్నికల్ అంతా కావు రా మెటీరియల్స్ సరే రాసిచ్చాడు మేస్త్రి వచ్చి తెచ్చారు అన్ని తర్వాత ఏం చేస్తారు కన్ఫ్యూజింగ్ ఉంది కదా కోరిలేట్ చేయలేకపోతారు కదా కోరిలేట్ చేయొచ్చు చేయడం సమస్య లేదు కానీ సిల్లీగా ఉందా సిల్లీ అని కూడా కాదు ఎందుకంటే సో వెన్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ ఫర్ డిజైనింగ్ ఫ్యూ థింగ్స్ దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇఫ్ యూ టాక్ ఇన్ టెక్నికల్ దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ యూ హావ్ టు గో అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ దేర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ దెన్ ఓన్లీ హీ విల్ అండర్స్టాండ్ హీ విల్ గివ్ యూ ద ఇన్పుట్స్ దెన్ యూ కెన్ గో బ్యాక్ అండ్ డిజైన్ So, when you are designing something, as I said, మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు పునాది వేస్తారు అవునా తర్వాత ఏం చేస్తారు గోడలు కడతారు అవునా గోడలు కట్టిన తర్వాత ఏం చేస్తారు స్లాబింగ్ చేస్తారు ఓకే స్లాబ్ వేసిన తర్వాత లోపల ప్లాస్టింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ మళ్ళీ గొడవలు అయితే అవి మార్చమంటారు ఈ మార్చమంటారు ఆ తర్వాత ఈ వాల్ డిజైన్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు మళ్ళీ గొడవలు మళ్ళీ మారుస్తారు ఏదో చేస్తారు లోపల ఇంకా అవునా కానీ ఈ పిల్లర్లు ఓకే ఆ తర్వాత ఈ గోడలు స్లాబ్లు మాత్రం మారవాలి అట్లే ఉంటాయి సో రిఫర్ ద సేమ్ యువర్ base is network pillars ayithe unnayo network ankonde okay and your walls and slabs treat as virtual machines okay interior edaithe undo avanni rest of the services mee ishtam vachinappudu marchukochu platform as a service component ఏది కావాలంటే deploy చేసుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు modify చేసుకో కానీ మీరు వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ నెట్వర్క్ కావాలా వద్దా యా నెట్వర్క్ సరే ఇప్పుడు ఒక్కసారి పిల్లర్స్ వేసిన తర్వాత ఆవిడ వచ్చి కొంచెం ఈస్ట్ సైడ్కి మార్చుకున్నాడు ఈజీయా ఏవో కొత్త సిద్ధాంతం వచ్చి చెప్తాడు ఇది ఈస్ట్ ఫేసింగ్లో తక్కువ ఉందండి ప్లేస్ కొంచెం ఇటు పక్క జరపాలి అంటాడు అవుతుందా అంతే సో డిజైన్ యువర్ నెట్వర్క్ ప్రాపర్లీ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ స్మూత్ ఇఫ్ యూ డోంట్ డిజైన్ యువర్ నెట్వర్క్ ఇన్ ప్రాపర్ వే దెన్ యూ విల్ రన్ ఇన్ టు రన్ టైమ్ ఇష్యూస్ దిస్ ఈస్ బేసిక్ ఫండా యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ యాజ్ పర్ మై ఇంటరాక్షన్ విత్ ది అదర్ పీపుల్ అదర్ స్టూడెంట్స్ అదర్ ఎక్స్పర్ట్స్ అదర్ ఆర్కిటెక్ట్స్ అండ్ అదర్ సొల్యూషన్ డిజైనర్స్ you are looking at infra perspective design your network properly then everything will be smoother ardham ayinda ardham galeda yeah okay but ante ikkada manam virtual machine gurinchi asalu maatladam next 15 rojulu 10 rojulu network gurinche maatladtam
కానీ రోజు వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేస్తాం, కానీ వాటి గురించి తక్కువ మాట్లాడతాం. మెషిన్ ఏముంది, నెక్స్ట్ 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 ఫినిష్ అయిపోయింది కదా. దాంట్లో డిఫరెంట్ సైజులు ఉంటాయి, ఓకే, డిఫరెంట్ సిపియు మెమరీ సైజులు ఉంటాయి, కింద ఆప్షన్లు, పైన యూజర్ నేమ్లు, ఏడి ఇంటిగ్రేషన్, డిఎన్ఎస్, డిహెచ్సిపి, ఆ తర్వాత రకరకాలు ఉంటాయి. సరే, అవన్నీ అందరికి వచ్చు, కానీ మీకు రాంది ఏంటి అది చెప్పండి. వచ్చి మీరు చదువుకుంటే ఇంకా వచ్చేసేదా ఉంది, రాని చదవాలి కదా. సో మై బేసిక్ కాన్సన్ట్రేషన్ ఏరియా ఇస్ వీ విల్ గో విత్ ది నెట్వర్క్ ఎట్ ఫస్ట్ స్టేజ్. సో నెట్వర్క్ విల్ బీ ఇన్ ద పిక్చర్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్, ఇన్ ద సెన్స్ టుమారో, నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సండే, అట్లీస్ట్ వీ విల్ టోటల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ నెట్వర్క్. వెన్ ఐ సే నెట్వర్క్, నాట్ ది వీనెట్, నాట్ ది సబ్ నెట్స్ అండ్ ఆల్. విల్ గో విత్ ది లోడ్ బ్యాలెన్సర్స్, విల్ గో విత్ ది ఫైర్ వాల్స్, విల్ గో విత్ ది సైట్ టు సైట్ విపిఎన్, విల్ డిప్లాయ్ ది పాయింట్ టు సైట్ విపిఎన్స్, అండ్ విల్ డూ ట్రాఫిక్ మేనేజర్ ప్రొఫైల్స్, రోడ్ ది ట్రాఫిక్ అక్రాస్ ది గ్లోబ్, ఆల్ దీస్ టెస్టింగ్స్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 12 to 13, 14, 15 sessions depending on the scenarios and depending on the discussion of how we deep dive into it. అడిగారు కదా మీరు నాకు సిలబస్ చెప్పండి ఏ రోజు ఏం చెప్తారా అని, ఇప్పుడు చెప్పండి ఎట్లా చెప్పమంటారు అట్లని. మనం సిలబస్ రాసాం, కానీ దానికి దీనికి సంబంధం ఉందా డిస్కషన్? బట్ వీఆర్ గోయింగ్ ఆన్ ద పాత్ రిఫరింగ్ త్రూ దోస్ ఇండెక్సెస్ ఓన్లీ, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ రిఫరింగ్, నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూఆర్ డిస్కసింగ్. ఇట్స్ హార్డ్ టు డిఫైన్ ద టైమ్ లైన్స్ ప్రాక్టికల్లీ ఇన్ ద పేజెస్. ఇప్పుడు అర్థమైందా? సో ఇది, సో ఇప్పుడు ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేయాలి? వర్చువల్ మెషిన్స్ అని కొంతమంది అంటారు, యాప్ సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తాను, సర్వర్ తెలీదు సర్వీస్ చార్జ్ చేస్తాను. సో బికాస్ ఇన్ అ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ హైయెస్ట్ ప్రయారిటీ, బట్ ఇన్ ఇన్ఫ్రా పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ హైయెస్ట్ ప్రయారిటీ. అవును కదా? నెట్వర్క్తో సంబంధం లేదండి వాళ్ళకి, వాళ్ళకి సర్వర్తో సంబంధం లేదు. దే డోంట్ రిక్వైర్ ఎనీ సర్వర్స్, నెట్వర్క్, ఫైర్ వాల్, దీస్ దాట్, నో నో సారీ, వీఆర్ purely developers. I am interested in this. ఒక విజువల్ స్టూడియో ఉంటే చాలు నేను సంవత్సరం అంతా బతికేస్తా అంటాడు వాడు. అగ్రీ, బికాస్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ది యూస్డ్ కాంపోనెంట్ ఇన్ దేర్ డే టు డే యాక్టివిటీ. ఇది ఉంటే చాలు ఎజూర్ కనెక్ట్ అయ్యి ఏదో చేసుకుంటాడు రోజంతా. సో వాళ్ళు ఇప్పుడు AZ 200 లేదంటే AZ 400 లేదంటే ఎజూర్ డెవాప్స్ డెవలపరో, ఎజూర్ డెవలపరో, ఇవి ఉన్నాయి కదా కోర్సులు, వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ రిసోర్స్ గ్రూప్, దెన్ దే విల్ గో టు యాప్ సర్వీసెస్ డైరెక్ట్లీ. ఇది కామనే, సబ్స్క్రిప్షన్ అందరికి కావాలి, రిసోర్స్ గ్రూప్ కామనే, ఎందుకంటే యాప్ సర్వీస్ డిప్లాయ్ చేసిన రిసోర్స్ గ్రూప్ కావాల్సిందే. ఓకేనా? ఇక్కడ నుంచి వాళ్ళు డీవియేట్ అయిపోయి వేరే రోడ్లో వెళ్ళిపోతారు. ఓకే, సో ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే 104 ఉంది కదా, 104 or 103 అడ్మినిస్ట్రేటర్, ఎజూర్ అడ్మినిస్ట్రేటర్, వాళ్ళు ఏం చేస్తారు, వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్ అకౌంట్స్, ఆ తర్వాత యాక్టివ్ డైరెక్టరీ, 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఆ తర్వాత నెట్వర్క్స్, లోడ్ బ్యాలెన్సర్లు, ఇవన్నీ చేసుకుంటూ పోతారు. అవునా? అవునండి. చూసింది మీరు అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కదా, అందుకని చెప్తారా నేను చేశాను. అంటుంది నాకు తెలుసు కదా, అందరూ యూట్యూబ్లో అన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఓకే, సో మై ఫోకస్ ఏరియా ఈస్ అజూర్ నెట్వర్కింగ్. ఓకే, వెన్ ఐ సే అజూర్ నెట్వర్కింగ్, దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ ఏదో సినారియో తీసుకుంటేనే, వెళ్ళి కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏముంది, అడగలేదు, వినెట్ అండి, క్రియేట్ వినెట్, క్రియేట్ సబ్నెట్ అయిపోద్ది, అదే సేపు రెండు విషయమే. టేక్ అ సినారియో, take a practical example, try to implement this in your production environment. Okay, can I give the requirement then? So cheppandi mee requirement endi, endukku manam discuss chestam kada, xyz company. Okay, it's having a secondary data center undi. Okay, so as I said, xyz organization is there and they have a global presence. అవునా? అదే కదా నేను మనం డిస్కస్ చేస్తున్నాం. సో దే న్యూలీ ఇంట్రడ్యూస్డ్ అజూర్, సో దే హ్యావ్ ఆప్టెడ్
East US has the business region, and that's it. That is what I came to know. Now, Azure lo ento varike undi. On premise lo emem unnai, 4-5 data center lo unnai. ఆ తర్వాత అవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, బిజినెస్ రన్ అవుతుంది, ఒక 60-70 ఆఫీసులు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అన్ని మాట్లాడుకుంటున్నాయి. సో నౌ యు వాంట్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది రీజియన్ ఇన్ అజూర్ అండ్ ఇంటిగ్రేట్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎక్స్ వై జెడ్. సో వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ యూ విల్ కన్సిడర్? ఫస్ట్ వి హావ్ టు సెట్ అప్ ఏ అసలు యాక్టివ్ డైరెక్టరీతో సంబంధం లేదు నాకు. ఐ క్లియర్లీ టోల్డ్ యూ డోంట్ టాక్ అబౌట్ వర్చువల్ మెషిన్స్, డోంట్ టాక్ అబౌట్ డిఎన్ఎస్ డిఎస్సిపి యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్స్ అండ్ ఆల్, లీవ్ ఇట్. కమ్ టు హెడ్డింగ్ చూడండి, డోంట్ డీవియేట్ యువర్ సెల్ఫ్. అదైందా? అదేనా? అన్ని చెప్పడానికి 100 మాట్లాడవచ్చు, కానీ డోంట్ డీవియేట్ యువర్ సెల్ఫ్. సో మన హెడ్డింగ్ గురించే మాట్లాడాలి. సో దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని మీరు ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఏం కావాలి, ఎట్లా కావాలి. ఓకే, దెన్ వి హావ్ టు ఫస్ట్ యు హావ్ టు మేక్ ష్యూర్ దట్ వి ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్. లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. కనెక్షన్స్ డిఫరెంట్, లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. ఓకే, సో వాట్ డు యు మీన్ బై routable and non routable IP address? Okay, routable IP means whenever traffic comes on a particular IP, we need to forward that traffic to another particular IP irrespective from which source, which destination. అట్లా ఉందంటే నేను నీకు 100 పంపిస్తాను, తర్వాత నాకు మళ్ళీ 100 వెనక్కి పంపించే స్క్రాచ్ కార్డ్ వచ్చిందో లేదో చూసుకుందాం అన్నట్టు ఉంది. ఓకే, దట్స్ ఫైన్, చెప్తున్నా. సో రౌటబుల్ ఐపి మీన్స్ పబ్లిక్, నాన్ రౌటబుల్ ఐపి మీన్స్ ప్రైవేట్. చెప్పండి కొంచెం హింట్ ఇచ్చా. మీరు చెప్పిన డెఫినేషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీన్స్ ఐ కెన్ లీవ్ ద ట్రాఫిక్ టు, వెన్ ఎవర్ ఏ ట్రాఫిక్ కమ్స్ ఆన్ రౌటబుల్ ఐపి, ఐ కెన్ లీవ్ ద ట్రాఫిక్ టు ఇంటర్నెట్ డైరెక్ట్లీ. ఇప్పుడు మారిపోయింది డెఫినేషన్? మరి ఇందాక మీరు చెప్పండి. దట్స్ వాట్ రౌటబుల్ ఐపి, వెన్ ఎవర్ ఎనీ ట్రాఫిక్ ఇస్ గెటింగ్ జనరేటెడ్ ఆన్ రౌటబుల్ ఐపి ఇర్రెస్పెక్టివ్, జస్ట్ లీవ్ ఇట్ ఇస్ పబ్లిక్. ఓకే, then I can forward it into any other zones or anywhere. But whenever it's going to come from a non routable IP, I need to first make sure that I am not going to give the route the traffic directly. I need to add from NATing, network address translators and all the stuff. Then I need to make sure that I am going to make the non-routable as routable, and then I am going to leave it into public. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఎగ్జిస్టింగ్ సెకండరీ ఇక్కడ చెప్పాను చూసారా, ఎగ్జిస్టింగ్ ఇక్కడ చెప్పాను చూసారా, ఈ ఎగ్జాంపుల్ ప్రైమరీ సైట్, సెకండరీ సైట్ అనేవి రెండు ఉన్నాయి. సో నేను ఈ డిఆర్ సైట్ని ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు నాన్ రౌటబుల్ యూస్ చేస్తారా, రౌటబుల్ యూస్ చేస్తారా, నాటింగ్ యూస్ చేస్తారా, అంటే ఆ డేటా సెంటర్లోకి పోయి చూస్తే 250 నాట్ ఐపీలు ఉన్నాయి. 250 నాట్ ఐపీస్ ఉంటాయి సార్, ఓన్లీ నాట్ ఐపీస్. మోర్ దెన్ 1500 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రౌటబుల్ ఐపీస్ తెలియదు మాకు.
Rotable IPs max will max company is going to have around one or two depending upon the company size, frankly speaking. So we need to ensure. You put me into a rotable IP on that? No, I don't think so. Sorry, Google log boy. Lele the Google log boy. What is my IP in Kotali? Adhe me rotable IP. అది మీరు అవుట్బుల్ ఐపీఏ అది లేకుండా అసలు మీకు డేటా రాదు లోపలికి కానీ మీకు దానికి యాక్సెస్ లేదు మీకు స్టాటిక్ ఐపీ ఇవ్వలేదు కాబట్టి మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు డైనమిక్ ఐపీ అది గివెన్ బై యువర్ ఐఎస్పీ అర్థం కలదా అది రౌటబుల్ ఐపీఏ పబ్లిక్ ఐపీఏ కానీ మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు పింగ్ చేయలేరు ఏమీ చేయలేరు ఎందుకంటే మీకు ఇవ్వలే వాడి చేతిలో ఉంది కంట్రోల్ Routable IPs can be controlled by ISPs. If they give you access, you can control it. If they don't give you access, you cannot control it. But multiple users will be getting the same IP, right? No. Unique public IP. Me intlo internet connection meek public IP vastadi. Na intlo internet connection na public IP vastadi. That is routable IP. అర్థం కావట్లేదా కన్ఫ్యూజ్ చేస్తున్నానా నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉంది సార్ ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ రిగార్డింగ్ ఎందుకంటే ఐఎమ్ నాట్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ నెట్వర్కింగ్ సో నాకు సో నేను అందుకనే వర్చువల్ మెషిన్స్ పక్కన పడేసి దీని గురించే అని ఎందుకు అన్నాను అంటే ఇదే చాలా మందికి రాదు నేను ఇంకా నా ప్రొఫైల్ మీకు చెప్పలేదు కదా ఐఎమ్ టీఎస్ఎం బ్యాకప్ అడ్మిన్ బ్యాకప్ అడ్మిన్ ఇప్పుడు చెప్పండి బ్యాకప్ అడ్మిన్ నుంచి వచ్చారు సో 2008లో ఐబిఎం లో జాయిన్ అయినప్పుడు టిఎస్ఎం ప్లస్ లెగాటో నెట్వర్కర్ ఇప్పుడు ఈఎంసీ నెట్వర్కర్ ఏదో అంటారు దాన్ని నెట్వర్కర్ బ్యాకప్ టూల్ ఐడియా ఉందా అవమార్ ఐడియా ఉందా ఇప్పుడు మీకు కామ్వాల్ట్ యూజ్ చేస్తానండి ఓకే నేను కామ్వాల్ట్ వాడతానండి అట్లేం కాదు అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు అంటే మీరు ఏదో కోర్ చెప్తున్నారు నేను అలాంటి రూల్స్ మీద నేను వర్క్ చేయలేదు నాకు ఓన్లీ కామ్వాల్ట్ కూడా తెలుసు అంతే టిఎస్ఎం విన్నారా టిఎస్ఎం విన్నాను కానీ నేను వర్క్ చేయలేదు వర్క్ చేయడం చేసుకోండి డిఫరెంట్ ఓకే సో ఐ స్టార్టెడ్ విత్ దట్ సరే అవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఇదే ఎందుకు అజూర్లో ఇదే ఎందుకు నేర్చుకోవాలి అంటున్నానంటే చాలా మంది ఇన్ఫ్రా అడ్మిన్స్కి నెట్వర్కింగ్ నైట్ మేర్ అసలు అర్థం కాదు ఏమన్నా వస్తే టికెట్లో ట్రబుల్ షూటింగ్లో కూడా నెట్వర్క్ ప్లీజ్ లుక్ ఇంటూ టికెట్లు అప్డేట్ చేసాము పంపించాం వాళ్ళకి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ సచ్ ఆన్ ప్రీమిసెస్ most of the organizations most of the people most of the audience gunchi maatladutunna and individual no okay that's fine lele yes yes that's fine that's accepted atuvanta appudu ikkada major ga ee network gunchi enduku stress chestunnanu ante adi base kabatti dan adi okka sari design chesthe maarchaleru మిగతా మెషిన్స్ ఏమన్నా ఎక్కడి నుంచి అక్కడికి లేదంటే రేపొద్దున రెప్లికేషన్ పెట్టుకొని ఇంకో చోటకి రెప్లికేట్ చేసుకోవచ్చు డేటాని కానీ నెట్వర్క్ రెప్లికేట్ చేయలేరు సో డిజైన్ ఇట్ వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ ఇట్ వెల్ ఇన్ అడ్వాన్స్ క్రియేట్ ప్రాపర్లీ అండ్ పుట్ టైట్ సెక్యూరిటీ టుగెదర్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ One second. క్లాస్ అయిన తర్వాత చూస్తా కంగారు ఇంతలోనే సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో పబ్లిక్ అంటే ఏంటి ప్రైవేట్ అంటే ఏంటి చెప్పగలరా పబ్లిక్ మీన్స్ ఆల్రెడీ తెలిసిందే ఓకేనా ఎక్కువ అంటే ఎక్కువ టైం తీసుకోవద్దు తెలిసిన విషయాల్ని స్కిప్ చేసేద్దాం పబ్లిక్ ప్రైవేట్ అంటే పబ్లిక్ మీన్స్ ఇట్ విల్ బి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద ISP ప్రొవైడర్ ప్రైవేట్ మీన్స్ ట్రెడిషనల్ లో ఇన్ ట్రెడిషనల్ వే క్లౌడ్ లో మళ్ళీ డిఫరెంట్ కదా ఓకే ఐఎమ్ నాట్ షూర్ రిగార్డింగ్ క్లౌడ్ సార్ లీవ్ అబౌట్ క్లౌడ్ దెన్ మీకు అజూర్ లో డిప్లాయ్ చేశారు మెషిన్ వచ్చింది లాగిన్ అయ్యారు పబ్లిక్ అయితే లాగిన్ అయ్యారా ప్రైవేట్ ఐపీతో లాగిన్ అయ్యారా ప్రైవేట్ ఐపీ అట్లట్లా ఓకే సారీ 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 ఎండ్ టు ఎండ్ కనెక్షన్ నా బేస్ మిషన్ నుంచి లేదు సార్ కరెక్టే సారీ మన సబ్ మనం మన సబ్నెట్లో తీసుకొచ్చిన తర్వాత చేయాలి కాదు జస్ట్ ఇగ్నోర్
మేము చేసినంతా కూడా డిఫరెంట్. మేము ఆల్రెడీ కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత నేను చేసింది కదా, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ అవుట్ హియర్. స్టార్టింగ్ నుంచి అర్థం చేసుకుంటే బెస్ట్ ఇది. అది కదా, సో అది పక్కన పెట్టండి. మీరు ఏదైతే చదివారో, ఏదైతే ప్రాక్టీస్ చేశారో, కొన్ని రోజులు మిక్సప్ చేయొద్దు. మిక్స్ చేస్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఈ ఫ్లోనే పోండి, ఓకేనా సార్? ఇది 2016 నుంచి చెప్తున్న ఫ్లోనే, కొత్తగా ఇవ్వాలి. అందుకే నేను ఎక్కడ ఏది రిఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదో కొన్ని డెఫినేషన్లో లేదంటే స్పెసిఫిక్ డాక్యుమెంట్ రిఫర్ చేయాలి, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్ చెప్పుకుంటా పోవచ్చు 4 రోజులు. ఓకే, దెన్ యూ కెన్ మీ పబ్లిక్ ప్రైవేట్ అన్నట్టు బేసిక్ స్టఫ్ చెప్తాను సార్. ఓకే, పబ్లిక్ అయిపోయి వచ్చి ఎన్ని బిట్స్, ఎన్ని బిట్ ఐపి అడ్రస్? నేర్చుకోవడానికి నేను ఏమీ నేర్చుకున్నా 4 సంవత్సరాల క్రితం, నాకు అంత ముందు ఏమీ తెలియదు. మీరు ఇంకా 6 సంవత్సరాల క్రితం నేర్చుకున్నారు? నేను ఇంకా 6 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. అంటే ఇదంతా అప్పుడు నేర్చుకున్నాను. రౌటింగ్ నేను అప్పుడు అప్పుడు కూడా నేర్చుకోలేదు అంటున్నా. నాకు స్టార్టింగ్ లో ఏం రాదు. నాకు అసలు ఇంకా చెప్తే టెల్నెట్ కొట్టడం కూడా తెలిసేది కాదు. అలా కాదులేండి, నాకైతే కొద్దిగా నేను ట్రైనింగ్ ఇనిషియల్ ట్రైనింగ్ లో నాకు స్విచ్చింగ్ రౌటింగ్ గురించి నేను నేర్చుకున్నాను. బేసికల్ గా ఏంటంటే స్విచ్ రౌటర్ తో ఆడుకున్నాను నేను, అంటే ఇంటర్నల్ సెటప్. జస్ట్ దట్స్ నాట్ లైక్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. జస్ట్ విత్ ఇన్ ఏ ల్యాన్ హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఇట్, దట్స్ ఇట్. సో బేసికల్లీ IPv4 IPv6 అని మనకు రెండు ఉన్నాయి, అది మీకు తెలిసిందే. సో అక్రాస్ ది గ్లోబ్ పబ్లిక్ వాడేదంతా కూడా IPv4. V6 ఎవరు వాడడం నేను చూడలేదు ఇప్పుడు వరకు, ఎక్సెప్ట్ జియో. జియో ఇంప్లిమెంట్ చేసింది కదా ఇండియాలో V6 తో మెజారిటీ ఆఫ్ నెట్వర్క్ బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు నేను ఎందుకు కంగారు పడ్డానంటే ఆల్రెడీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నా ఇట్స్ టూ మచ్. మళ్ళీ కొత్తగా మీరు వచ్చి IPv6 IPv4 ఇవన్నీ అన్నారంటే ఇది మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అవుతుంది నాకు. కాదు కాదు, డబ్బులతో సమస్య కాదు సార్. ఐ జస్ట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సేమ్ థింగ్ వాట్ యు ఆల్రెడీ నో, వాట్స్ ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్? లెర్నింగ్ అంటే తెలిసింది నేర్చుకోవడం కదా, తెలియని నేర్చుకోవడం లెర్నింగ్. కరెక్ట్ 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 అంటే ఎడ్యుర్ కాన్సెప్ట్స్ వైస్ చూస్తాను, కోరిలేట్ చేసుకుంటాను అంతే. ఇంకా అంతే, అందుకు అవసరం, మ్యాండేటరీ కాబట్టి చెప్తాను. మ్యాండేటరీ కావాలి, మ్యాండేటరీ కాబట్టి సార్, దట్స్ ఫైన్. ఓకే, సో లెట్స్ గో అహెడ్. ఐపీ అడ్రస్సెస్, సో నేను ఎక్కువ ఏం చెప్పను, కాస్త ఇంకా 1/2 hour ఉంది కాబట్టి ఈ 1/2 hourలో థియరిటికల్ అవర్ చేసేద్దాం. రేపటి నుంచి నెట్వర్క్ ఓకే. సో ఐపీ అడ్రస్కి వచ్చేసరికి మీకు బేసిక్గా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, యా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, పక్కన పడేయండి రెండు, మనకు సంబంధం లేదు. మనకి ఏదో అవసరం అంతవరకే మనకు సార్, సఫిషియన్స్ కరెక్ట్లే. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఆల్ ది గైస్. అయితే ఐపీ అడ్రస్ మనం IPv4 గురించే మాట్లాడుతున్నాం, V6 గురించి ఏం మాట్లాడట్లా. మనకి ప్రస్తుతానికి అవసరం అండి డిజైనింగ్కి V4లోనే. సో క్లాస్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 0.0.0.0.0.127.255.255 126 127. ఇంకా అర్థం చేసుకోవట్లా, పింగ్ అవుతుందా? ఓకే, 127, సారీ 127 లూప్ బ్యాక్ కదండి, సారీ. ఆ సబ్నెట్ అంతా లూప్ బ్యాకే, ఒకటే కాదు మొత్తం లూప్ బ్యాక్, లూప్ అర్థమైంది, లూప్ బ్యాక్ కరెక్టే మొత్తం డెడికేటెడ్ లూప్ బ్యాక్ కరెక్ట్ కరెక్ట్ అండి. అయిపోయారా పింగ్ కొట్టండి లోకల్? సారీ సారీ, అది టీటీఎల్కి దీనికి కన్ఫ్యూజ్ అయ్యాను నేను అంతే. 128 సరేనా? సో క్లాస్ బి వచ్చేసరికి మీకు స్టార్ట్స్ విత్ 128 to 191. ఓకే, దెన్ వాట్ అబౌట్ క్లాస్ సి? క్లాస్ సి వచ్చి 190 to 168.
అంతే కదా అంతేనండి అండ్ ఫోర్ ఆక్టేట్స్ 120 64 64 లో సగం 32 సార్ 32 అంటే మీ మ్యాథ్స్ పెట్టుకోండి నాకు తెలిసినది 32 16 128 64 అంతే సార్ కరెక్ట్ కరెక్ట్ దట్స్ ఇట్ హాఫ్ హాఫ్ సార్ ఏ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి హాఫ్ 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 ఇట్ విల్ గో ఇది ఓకేనా ఇది అర్థమైందా ఇది ఇది ఇవే ఐపీఎల్ గ్లోబల్లీ ఎవడు వాడినా ఈ ఐపీఎల్ వాడాలా మిగతా డీల్ డి అండ్ ఈ ఎవరికెవరు వాళ్ళు ఏదో దాచి పెట్టుకుని దాచి పెట్టుకున్నారు అవునా అవునండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి మల్టీ కాస్టింగ్ కి యూజ్ చేస్తారు ఇవి ఏదో ఒకటి మనకి మనకు అవసరం లేదు కదా మనకు అవసరమైంది ఏంటి అవసరమైన దాంట్లో ఇక్కడ మనకి రౌటబుల్ నాన్ రౌటబుల్ అంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నా పబ్లిక్ ప్రైవేట్ అంతేనా అవునండి ఇప్పుడు చెప్పండి జీరో చెప్పండి జీరో డాట్ జీరో డాట్ జీరో టూ టూ నైన్ డాట్ 255.255.255 నెక్స్ట్ 10 సిరీస్ అంతా కూడా 10 సిరీస్ ఉంది మళ్ళీ 11 సిరీస్ నుంచి 126 వరకు ఓకే సరే ఇంటర్నల్ రూటింగ్ దిస్ ఇస్ 128 టు 192 మీకు దాంట్లో సేవ్ చేసి పెడతా ఓకే సో ఇది ఎందుకు అంటే మీరు తర్వాత ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు డిజైన్ చేసేటప్పుడు అయినా సరే బీసీ ఎక్కడ పెట్టుకోవాలి మీరు ఓకే సో కొన్ని కొన్ని కంపెనీస్లో రెండు ఉంటాయి క్లాస్ బి ఉంటుంది క్లాస్ ఏ ఒకటి ఉంటుంది అవునండి ఎక్స్టర్నల్ డిఎంజీస్కి ఇస్తారు సారీ ఎక్స్టర్నల్ అనుకుంటుంది డిఎంజీసే డిఎంజీస్కి ఇంటర్నల్స్కి ఇస్తారు ఇంటర్నల్స్ వచ్చి 10 సిరీస్ ఇస్తారు అట్లే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 172 వాడుకున్నారు సో తర్వాత గ్రాడ్యువల్ గా 10 డాట్ సిరీస్ వాడుకోవడం మొదలు పెట్టారు సో సగం 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 అది జీబీ లాగా దెన్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎ వెరీ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ సో ఎక్కడ వరకు 171 ఇది ఐడియా లేదు సార్ మర్చిపోయింది అండ్ 172.32.0.0 to 191.255.255.255 172.16. కరెక్టేనా అవునండి చూసారా గూగుల్ చేయండి కావాలంటే నాకు అంత గుర్తులేదు క్లాసిక్ 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 దిస్ వన్ వీ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్ సార్ ఇది తెలిసిందేగా ఇది తెలిసింది నాకు ఎగ్జాంపుల్స్ చెప్పండి క్లాస్ ఏలో నాకు ఒక సర్వీస్ కావాలి ఎక్కడ నాకు పబ్లిక్ 192.0.0.0 to 192.167 అండ్ 169.0.0.2 non-routable వచ్చేసరికి మీకు ప్రైవేట్ సింగిల్ సింగిల్ సబ్నెట్ 192.168 దట్స్ ఇట్ సో సింపుల్ గా అందరికి తెలిసిందే హోమ్ హోమ్ పర్పస్ small and mid range organizations ikku vaadedi andaru vaadutunnarle ippudu okay enterprise startup kuda 10 dot series vartade avasaramaithe em cheptam common sir you want to increase the growth you want to become entrepreneur billion dollar business chestaru vallu kuda sare na class a lo konni public ip lu cheppandi క్లాసీ పబ్లిక్ ఐపీ ఓకే క్లాసీ పబ్లిక్ ఐపీ
मादे वश में हूँ, टेल डॉट कॉम डॉट ए यू, google.com, 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 172 class B. क्लास बी आदि. वी कैन गो अहेड विथ लॉट ऑफ थिंग्स सर. tel.com.au వెళ్ళొచ్చు, vodafone.com.au వెళ్ళొచ్చు, క్లాస్ ఏ ఏంటిది vodafone.com.au ఆస్ట్రేలియానా 101 అండ్ క్లాస్ optus.com కూడా రాలే. క్లాస్ బి లో అవుట్ వచ్చింది కదా మనకి, క్లాస్ బి వచ్చింది, క్లాస్ సి సి లో అవుట్ చెప్పండి. క్లాసిక్ క్లాసిక్ క్లాసి వచ్చి కెనడియన్ అనుకుంటండి, కెనడా అన్న వెల్స్ ఫార్గో అనుకోండి సార్, వెల్స్ ఫార్గో పడుకోవచ్చు, వెల్స్ ఫార్గో ఉందనుకుంటండి క్లాసికి. వెల్స్ ఫార్గో డాట్ కామ్ డాట్ యూ, సారీ వెల్స్ ఫార్గో. గుడ్ ఐడియా, ఓకే దట్స్ ఆల్సో గుడ్ ఐడియా. అది ఎట్లా అంటే వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళకి ఐపీ వచ్చింది ఆ టైంలో, ఐఎస్పీ నుంచి వాళ్ళు స్టార్టప్గా ఉండి వాళ్ళు కొన్నప్పుడు, సో దాన్ని ఇంకా రిజర్వేషన్ పెట్టుకున్నది అంతే కదా. అంతేనండి, లేదా వెన్ దే గ్రాడ్యువల్లీ గ్రో, వెన్ దే వాంట్ టు షిఫ్ట్ దే సర్వీసెస్ ఇన్ టు యూనిక్ ఐపీ రేంజ్, వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు. ఇప్పుడు సేమ్ థింగ్ ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద అజూర్, ఇక్కడ ఏం కావాలి మనకి అన్నాను, ఇక్కడ ఇక్కడ ఒక సైట్ ఉందండి, ఒక డేటా సెంటర్, దాన్ని షట్ డౌన్ చేసి నేను ఇక్కడ తీసుకురానుకున్నాను. రిఫరింగ్ టు దిస్, వాట్ కైండ్ ఆఫ్ ఐపీ అడ్రస్ దట్ యూ విల్ యూస్ హియర్? ప్రైవేటే, 10.series, కానీ ఏ ఐపీ వాడాలి, అది ఎట్లా డిజైన్ చేస్తారు? నో ఐడియా సార్. అర్థమైందా కాన్సెప్ట్? ఎందుకంటే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఈ 10.లోనే ఉంటాయి అన్ని, సో టోటల్ కంపెనీ అంతా 10.లో రన్ అవుతుంది. సో అజూర్లో కూడా ఇప్పుడు నేను 10.ఏ ఇంప్లిమెంట్ చేయాలి ఈస్ట్ యుఎస్లో, కానీ హౌ యూ విల్ గెట్? సో దేర్ ఆర్ టూ థింగ్స్, ఈజ్ దేర్ ఎనీ హార్డ్ కోడెడ్ అప్లికేషన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ సైట్, అంటే ఆ ఐపీ ఉంటేనే ఆ అప్లికేషన్ పోయి రన్ అవుతుంది, లేదా షట్ డౌన్ చేస్తే ఇంకా అప్లికేషన్ అప్పవదు, లెగసీ అప్లికేషన్. 20 సంవత్సరాల క్రితం డెవలప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు డేటా సెంటర్ షట్ డౌన్ చేసి సర్వర్లు మైగ్రేట్ చేస్తారా, లేదంటే దానికి రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ తీసుకుని ఇంకో కొత్త అప్లికేషన్ డెవలప్ చేస్తారా? అర్థమైందా నేను చెప్పిన క్వశ్చన్? అర్థమైందా సార్, మళ్ళీ రిపీట్ చేయండి. సరే, సినారియో ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్కి పోయి చూస్తే, ఇంకా నేను అన్నట్టుగా కొన్ని నాట్ ఐపీలు ఉన్నాయి, కొన్ని పబ్లిక్ ఐపీలు ఉన్నాయి, అంత ప్రైవేట్ ఐపీ ఉంది, అంత 10.series. కానీ ఇక్కడ ఏ 10.series వాడాలి కదా అని ఎట్లా డిజైన్ చేస్తారు? హౌ యు విల్ డిజైన్ దిస్? తెలియదు సార్, ఇప్పుడు చేయలేదు, తెలీదు. అంతే కదా, ల్యాబ్ లో ఏముంది, 10.1, 10.2, 10.10, 10.20 ఏదో పెట్టుకుంటాం, నడిచిపోతుంది ల్యాబ్ లో. సో వెన్ యు ఆర్ డిజైనింగ్ థింగ్స్ ఇన్ రియల్ టైమ్, హౌ యు విల్ కన్సిడర్ దట్? సో ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ ఎవరో ఉంటారు డేటా సెంటర్, అవునండి, ఓకే, వాళ్ళ దగ్గర ఏదో రిఫరెన్స్ ఆర్కిటెక్చర్లు ఉంటాయి, దాంట్లో ఫ్రీ ఐపీలు తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకే, యా, దట్స్ కరెక్ట్, దట్స్ కరెక్ట్. అక్రాస్ ది గ్లోబ్ ఎన్ని ఆఫీసులు, ఎన్ని డేటా సెంటర్లు, ఎన్ని ఐపీలు వాడుకున్నా దే మస్ట్ హ్యావ్ సమ్ రిజర్వ్డ్ కెపాసిటీ సమ్వేర్ ఫర్ ఫ్యూచర్ యూసేజ్, which are in free, you can consider it as free. అట్లా అని చెప్పకూడదు, కన్సిడర్ ఇట్ ఫ్రీ అని చెప్పకూడదు. అట్లా అంటే ప్రతి ఒక్క సబ్నెట్ లో సగం సగం ఖాళీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు 10.1 ఉంది, 10.1 లో సగం ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ వాడు కూడా కుదరదు కదా. నా డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ రైట్, సి ఆల్రెడీ యు ఆర్ గోయింగ్ టు అసైన్ ఇట్ టు యువర్ ఆన్ ప్రెమిసెస్ వన్ పర్టికులర్ సబ్నెట్ ఆర్ సమ్ అండర్ సమ్ విత్ సమ్ పర్టికులర్ సబ్నెట్ మాస్క్, యు షుడ్ నాట్ బి గోయింగ్ అహెడ్ విత్ దట్. యు కెన్ డిప్లాయ్ విత్ ఎక్స్టెండబుల్ విలాన్, ఎక్స్టెండబుల్ విలాన్, స్ట్రెచ్డ్ విలాన్ అంటారు దాన్ని పెట్టుకొని వాడుకోవచ్చు. సో అది కూడా ఉంది కదా, దాన్ని వాడుకోవచ్చు కదా, అది డిఫరెన్స్ ఉంది దానికి, రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ దానికి డిఫరెంట్ ఉంది.
So this that will always change when you're designing things. So when you're designing something, get some reserve IP range for your Azure. First thing, within your network topology, within your existing network, you need to identify right IP range for your Azure deployments. Okay, first thing. Okay. So let's identify, let's say 10.179.0.0/16 అంటే అర్థం ఏంటి? టెన్ డాట్ 179 జస్ట్ 250. నేను ఏం చేశానంటే నేను వాడికి మెయిల్ పెట్టాను నెట్వర్క్ ఆర్కిటెక్ట్ కి, ఐ నీడ్ అ ఫ్రీ ఐపీ ఫర్ అజూర్ డిజైనింగ్, సో లెట్స్ డూ ద బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్. సో ఫస్ట్ ఏముందో చూద్దాం, ఏం ఖాళీగా ఉందో చూద్దాం అని అన్ని రీసెర్చ్ చేసి ఎతికి తీస్తే ఇది ఇచ్చాడు వాడు లాస్ట్కి నాకు, అంతే కదా. ఓకే, వాడు నిర్దిస్తే అదే వాడుకోవాలి, మన ఇష్టం వచ్చిన మనం వాడంటే కుదరదు కదా. అంటే మీరు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏది అజూర్ నుంచి ఇచ్చేది, సో అజూర్లో మీరు ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోతారు, రెస్ట్ అంతా వాళ్లే కదా మేనేజ్ చేసుకున్నది. అవునండి. సో అటువంటి అప్పుడు కస్టమర్ ఏదైతే ఇచ్చాడో అది మనం తీసుకున్నాం, ఇది ఐపి వాడిచ్చింది. సో దీన్ని ఏ విధంగా మీరు యూస్ చేస్తారు, ఏ విధంగా దాన్ని మళ్ళీ ఫర్దర్గా డిజైన్ చేస్తారు, ఏంటి అసలు /16 అంటే ఏంటి, /24, /25 ఏది వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, అది ఎలా డిజైన్ చేస్తారు? ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆన్ ప్రెమ్ ఆర్ క్లౌడ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మిషన్స్ యు ఆర్ గోయింగ్ టు స్పన్ అప్ ఇన్ దట్ పర్టికులర్ రేంజ్, హౌ మెనీ amount of IPs you are going to get in that particular range, that will be depending upon the subnet mask. Right. So before we design the subnet mask, let's discuss few things in Azure. Okay, so when you are designing something in Azure, one of the foremost thing is your virtual network. Right, you have to define your network boundary. Ante enna cheppinattu ga me pillar first to define cheyala, ekkada cheyali, ఎంత లోతు చేయాలి. సో వెన్ ఐ సే పిల్లర్ సైజ్, యూ నీడ్ టు డిఫైన్ ద బౌండరీ సైజ్, ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పెద్ద పిల్లర్స్ వస్తాయి, అంటే బేస్మెంట్ అంత వస్తుంది. అలాగే /16, వెన్ యువర్ డిజైనింగ్ /16, ఓకే ఫైన్, లెట్స్ డిజైన్ ఇట్. సో హౌ మెనీ ఐపీస్ యూ విల్ గెట్ వెన్ యువర్ డిజైనింగ్ /16? /16 యూ విల్ గెట్ 255. हाँ भाई, थोड़ी देर में कॉल करो, एक क्लास है, 15 मिनट में फोन करता हूँ वापस में, ठीक है? चलो, ओके भाई, सॉरी यार, चपड़ने. That's fine sir. For each sig for each मानके 65,000 IPs होते हैं. 65,000. Okay. I'm not sure regarding the numbers sir. So by the time you start working on things, you will get remembered. అంతే కదా, మనం చేస్తే తెలుసు, చేయకపోతే ఎలా తెలుస్తుంది ఇవన్నీ? కరెక్ట్ సార్. ఓకే, సో ఇక్కడ నాకు 65,000 ఐపీస్ ఇచ్చేవాడు, అంటే మీ ఎంటైర్ డేటా సెంటర్ని ఇక్కడ మైగ్రేట్ చేయొచ్చు ఇది వాడుకొని. లెట్స్ ఓకే, సో లెట్స్ డిసైడ్. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాలోకి పోయి అసలు అక్కడ ఎన్ని సబ్నెట్లు, ఏంది తతంగం, ఎక్కడి నుంచి ఎక్కడ కన్ఫిగర్ అయ్యి ఉంది, ఓకే ఏ సర్వర్లు ఏ సర్వర్తో మాట్లాడుతున్నాయి, ఏ సబ్నెట్లు ఏ సబ్నెట్లతో అలౌ చేస్తున్నాయి, అసలు ఎందుకు ఆ డిజైన్ అక్కడ ఆన్ ప్రిమైజ్లో అక్రాస్ ది గ్లోబ్ ఇంటర్నల్గా ఎక్కడికి కమ్యూనికేట్ అవుతున్నాయి, అవి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి ఇక్కడికి మైగ్రేట్ చేస్తే బిహేవియర్ ఏం మారకూడదు కదా, అది అట్లానే పనిచేయాలి, ఎట్లా ఉంది అట్లాగే పనిచేయాలి, సగం పనిచేయడం మానేసింది అనుకోండి ఇంకెందుకు? Yeah, internal firewall rules and external firewall rules. Anni. Bro, when I say global presence, 90 countries lo, 250 offices lo, meeru services access chestunnaru internal ga 10.0 series lo. Ee data center nunchi. So danni shut down chesi ikkada disku raavali ante, then you imagine the complexity. ఏ ఐపీకి ఏ ఐపీతో రౌటింగ్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టాటిక్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు బ్లాక్ చేసి పెట్టారు, ఈజీ అనుకుంటున్నారా? పోర్ట్స్ అన్ని ఇట్స్ నాట్ ఏ స్మాల్ జోక్. సో లెట్స్ స్టార్ట్ విత్ బిట్స్ అండ్ పీసెస్. బిట్స్ అండ్ పీసెస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే
you got the boundary. Anyway, you have to play within this boundary. Then you adopt slowly, slowly you adopt the topology. Okay, so define the subnets based on your requirement. This is your exact boundary. Within the boundary, you do n number of subnets and start deploying the things inside the subnets. చేసారా ఇవన్నీ? Yeah, I have did that. సరే, ఇప్పుడు గేట్వే సబ్నెట్ కి ఎంత సబ్నెట్? అసలు గేట్వే సబ్నెట్ అంటే ఏంటి? గేట్వే మీన్స్ ఆర్ రేపటికి మీరు చదువుతారని చెప్తాను ఇవన్నీ. వీనెట్ ఏంది, గేట్వే సబ్నెట్ ఏంది, సబ్నెట్ ఏంది, ఆ తర్వాత గేట్వే సబ్నెట్ కి ఎన్ని ఐపీలు ఇవ్వాలి, ఐపీ సబ్నెట్ మాస్క్ గేట్వేలు, ఈ తర్వాత డిఎన్ఎస్ అయ్యే మాట్లాడి నేను, అది తెలిసినాయి కదా. ఓకేనా? సో దాని పక్కన పెట్టేసి, సో గేట్వే సబ్నెట్ కి ఎంత సబ్నెట్ ఇవ్వాలి, అంటే ఎంత ఎంత బౌండరీ డిఫైన్ చేయాలి. ఓకే, సో ఒక సబ్నెట్ ఉంది ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో, 600 సర్వర్లు ఉన్నాయి దాంట్లో, దాన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ తీసుకురావాలి. అంటే ఇక్కడ మీరు ఎంత ఎంత సబ్నెట్ తో డిజైన్ చేయాలి? 600 అంటే 1024 అంటే స్లాష్ 22 కాకపోతే అది డిఆర్ సైట్ మనం చూస్తుంది. సో ఇవి కూడా వస్తాయి కదా పిక్చర్ లోకి. అవునండి, కరెక్ట్. మీరు చెప్పారు అంటే ఓకే, నేను అయితే ప్రైమరీ చేశాను కాబట్టి మీరు ప్రైమరీ దిశలోనే ఉన్నాను. ఓకే, మీరు డిఆర్కి వచ్చారు కాబట్టి హౌ ఇట్ హౌ ద ప్రైమరీ హ్యాస్ బీన్ సెట్ అప్. డేటా సెంటర్ ని ఫస్ట్ తీసుకెళ్ళి చేతులు కలుసుకోరు. దట్స్ కరెక్ట్, బేసిక్ ఫండమెంటల్. అవునా? దట్స్ కరెక్ట్. సో సెకండరీని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ సెకండరీ వర్క్ అవుతుందా, ఫెయిల్ఓవర్ చేయండి. ఫెయిల్ఓవర్ అయిన తర్వాత ఓకే సంథింగ్ రాంగ్, ఓకే ఫెయిల్ఓవర్ బ్యాక్. సో ఏంది ప్రాబ్లం? డిజైన్, రీడిజైన్, రీడిప్లాయ్. సో ఈ విధంగా పోతుంది. కానీ డైరెక్ట్గా అది కూడా ప్రొడక్షన్, అంటే మీరు ఫస్ట్ టైమ్ అజూర్ని యాజ్ ఎ ప్రొడక్షన్ మీరు అడాప్ట్ చేశారంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ యువర్ ట్రెడిషనల్ డేటా సెంటర్ అండ్ యువర్ ట్రయింగ్ టు రిప్లికేట్ ఆర్ మైగ్రేట్ ఎవ్రీథింగ్ ఆన్ టు అజూర్, దట్ థింగ్స్ విల్ లిటిల్ కాంప్లికేట్. ఓకే, సో రేపటి క్లాస్లో ఏం చేద్దాం అంటే, లెట్స్ స్టార్ట్ విత్ నెట్వర్క్, లెట్స్ అండర్స్టాండ్ how you can define these things across the globe. Let's take a few scenarios and try to deploy it, and then test the connectivity, and then test the inter-region connectivity, test the within the region connectivity, all these things. Sure. Adavutunda cheppandi? Sure. Another question alone, yeah. All good till now, sir. All good from end. Okay, Nidesh, totally confused? No, this part network part is okay, fine for me. Right, so you can join an English class. Okay, you will get confused with the Telugu and English mix. Picking up, right? Like, So I'll stop here. Okay. Mahesh, mano repodina malli maatladadam. Okay, sure. Same timing, sir? Same time, 4 to 8 fixed. Okay, and sure.